సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది సెషన్. ఇది ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ట్రైనింగ్ అండి. కంప్లీట్ గా తెలుగులో ఉంటుంది. 14 డిసెంబర్ బ్యాచ్ ఇది. ఇవాళ నుంచి మన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది వచ్చి ఇవాళ నుంచి అంటే మీన్స్ ఇవాళ రేపు కూడా మీకు ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 7 to 8:30, అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఫీజ్ విషయానికి వస్తే 11,000 ఫీజ్ అండ్ 18% జిఎస్టీ అండి. టోటల్ 12,980. అండ్ ఇట్ మొత్తం 3 మంత్స్ కోర్స్. అంటే 3 మంత్స్ కంటే కొన్ని రోజులు ఎక్కువ పట్టచ్చు, ఎందుకంటే కోర్స్ కంటెంట్ రిలేటెడ్ గా చాలా చేంజెస్ చేసాము. సో అందుకని కొంచెం పెరిగితే పెరగచ్చు, మినిమం 3 మంత్స్ అయితే ఉంటుంది. అండ్ యువర్ ట్రైనర్ ఇస్ మిస్టర్ రాహుల్. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే. అండ్ మీకు ఈ కోర్స్ లో భాగంగా ఏడబ్ల్యూఎస్ లైనెక్స్ అండ్ డెవాప్స్ మీకు క్లాస్ లో చెబుతాము. అలాగే ఎజ్యూర్ అండ్ మైఎస్క్యూఎల్ రిలేటెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తామండి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. సో మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎజ్యూర్ అండ్ మైఎస్క్యూఎల్ మీకు వీడియోస్ ఇస్తాం. ఈ వీడియోస్ అనేవి మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటాయి అన్నీ కూడా. ఓకేనా, ఈ కోర్స్కి వచ్చి ఫ్రీ డెమోస్ ఇవాళ రేపు అంటే 14th డిసెంబర్ అండ్ 15th డిసెంబర్ ఉంటాయి, మార్నింగ్ 7 to 8:30. అండ్ ఇంకా తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్కి వస్తే మీకు ఈ ఈ కోర్స్ లో మీకు ప్రతిరోజు క్లాస్ అనేది 7 to 8:30 జరుగుతుంది. అలాగే క్లాస్ లో జరిగిన ప్రతి టాపిక్ కూడా కంప్లీట్ గా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు ఒక మాక్సిమం 10 అవర్స్ గ్యాప్ లో మీ అందరికి అవైలబుల్ అవుతాయి. ఈ వీడియోస్ మీకు విత్ లైఫ్ టైమ్ యాక్సెస్ అవైలబుల్ అవుతాయి. ఓకేనా, అండ్ అలాగే రిటర్న్ మెటీరియల్ కూడా ఉంటుంది విత్ లైఫ్ టైమ్ యాక్సెస్, ఇదంతా కూడా అవైలబుల్ అవుతుంది. అలాగే మీకు 1 ఇయర్ వరకు 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుందండి. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే అర్థం ప్లేస్మెంట్ గ్యారంటీ అని కాదు, ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం మీ అందరికీ. ఓకేనండి, అలాగే అదర్ కోర్సెస్ యాక్సెస్ మీకు ఉంటుంది. అలాగే మైఎస్క్యూఎల్ అండ్ ఎజ్యూర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఇది కాంప్లిమెంటరీ. ఇది ఎప్పుడు ఇస్తామంటే ఎట్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఉంటుంది. ఓకే, ఇంకా కోర్స్ ఫీజ్ అండ్ డ్యూరేషన్ టైమింగ్స్ విషయానికి వస్తే మీకు కోర్స్ ఫీజ్ వచ్చి మీరు 2 రకాలుగా పే చేయొచ్చు. 1 టైం పే చేస్తే 11,000 ప్లస్ 18% జిఎస్టీ, టోటల్ 12,980 రూపీస్. అలాగే మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయాలనుకుంటే ఫీజ్ వచ్చి 12,000 ప్లస్ 18% జిఎస్టీ. అప్పుడు ఎంత వస్తుంది అంటే మీకు 14,200 వరకు ఉంటుంది. అప్పుడు 7 + 7 పే చేయాల్సి వస్తుంది. ఓకేనా, 1 మంత్ గ్యాప్ లో రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 3 మంత్స్, అండ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 8:30. మీకు మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. ఓకే, సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. అలాగే క్లాస్ లో మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ అనేవి అడిగిన స్టూడెంట్స్ ఉంటాయి, అందరికీ కాదు. ఎందుకంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది చూపించట్లేదు మాక్ ఇంటర్వ్యూస్ అంటే. దట్స్ వై ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ ఉంటాయి, అలాగే కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, అలాగే మీకు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ డంప్స్ ఇస్తాం. ఇంటర్వ్యూస్ కు ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఇస్తా డంప్స్ ఇస్తూ ఉంటాము. అసైన్మెంట్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, అండ్ కోర్స్ కంటెంట్ వచ్చి మీకు మన వెబ్సైట్ లోకి వెళ్ళారంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు .com వెబ్సైట్ లోకి వెళ్ళారంటే ఇక్కడ కోర్సెస్ లోకి వెళ్తే మీరు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కోర్స్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది, చూడండి. ఓకేనా, ఇక్కడ కంప్లీట్ కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. మేము ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాము, టెరాఫామ్ రిలేటెడ్ గా ఏమేమి చెప్తాము, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అని చెప్పాను నేను మీకు. ఆ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఏ సర్వీసెస్ మీకు కవర్ చేస్తాము, లైనెక్స్ లో ఏ టాపిక్స్ కవర్ చేస్తాము, ఇక్కడ అంతా కూడా మేము రిటర్న్ గా ఇచ్చాం. ఇవన్నీ కూడా మీకు క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, ఈ మైఎస్క్యూఎల్ అండ్ ఏజ్యూర్ అనేవి వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ అని. ఇవి ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో మీకు ఇస్తాం మేము. ఇవంతా కూడా వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ అనేది మీకు విత్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ అబౌట్ ద కోర్స్ అండి. ఓకే, ఇప్పుడు మీకు రాహం గారు క్లౌడ్ రిలేటెడ్ అండ్ డెవాప్స్ రిలేటెడ్ టాపిక్స్ మీతో డిస్కస్ చేస్తారు. బిఫోర్ దట్ ఎవరైనా ఏదైనా ఒక 1 or 2 మినిట్స్ ఇమీడియట్ గా ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఎండ్ ఆఫ్ ది కోర్స్ మనం సర్టిఫికేషన్ చేయాలంటే అసిస్టెన్స్ ఏమైనా ఉంటుందా మనకి గైడెన్స్ లాగా? మీకు క్లాస్ జరుగుతున్నప్పుడే సర్టిఫికేషన్ కి అవసరమైన నాలెడ్జ్ అంతా మేము షేర్ చేస్తాం. వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వైపు నుంచి మీకు పెద్దగా సపోర్ట్ ఉండదు. ఓకే, ఓకే, సర్టిఫికేషన్ రిలేటెడ్ కావాల్సిన నాలెడ్జ్ అంతా కోర్స్ రిలేటెడ్ టైమింగ్ లోనే మేము షేర్ చేస్తాం. 3 మంత్స్ కోర్స్ మొత్తం. ఓకే ఓకే, సార్. వై ఆర్ చూసిన తెలుగు సార్, తెలుగు స్టూడెంట్స్ అని టార్గెట్ చేస్తున్నాం అంతే. అందరికి ఇంగ్లీష్లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇన్స్టిట్యూట్స్ లో నేర్చుకునే వాళ్ళు ఎంతమంది కంఫర్ట్ ఉంటున్నారు ఎంతమంది లేరు అన్నది చూస్తే తెలుగులో
చెప్తే ఇంగ్లీష్లో కంఫర్ట్ ఉండే వాళ్ళు మనకి చాలా తక్కువ మంది ఉంటారు. సో సబ్జెక్ట్ అనేది మనం ఇంగ్లీష్లో నేర్చుకున్నా తెలుగులో నేర్చుకున్నా ఒకటి, తర్వాత దాన్ని మనము ఇంగ్లీష్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దానికి మన కమ్యూనికేషన్ అనేది మనం కరెక్ట్గా డెవలప్ చేసుకుంటే మనం ఇంగ్లీష్లో నేర్చుకున్న ఒకటి, తెలుగులో నేర్చుకున్న ఒకటి, ఇంకొక లాంగ్వేజ్లో నేర్చుకున్న ఒకటి, మనం నేర్చుకున్న దాని సబ్జెక్ట్ మీద మనకంటూ గ్రిప్ ఉందనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళి మనం అర్థం చేసుకున్న విషయాన్ని ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది పెద్ద విషయం. ఓకేనా? అండ్ తెలుగులో చెప్పడం అంటే ప్రతిదీ ఏదో డెవాప్స్ లో ఉండే టెక్నికల్ టెర్మినాలజీ కూడా తెలుగు వర్డ్స్ ఏదో మేము చెప్పి చెప్తామని కాదు. మనం మా ఆలోచన ఏంటంటే ఒక ఇద్దరు టెక్నికల్ పీపుల్ కూర్చొని తెలుగులో మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడుకుంటారో ఆ టైప్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నది మా టార్గెట్. ఓకేనండి? సరే, కోర్స్ ఆఫ్లైన్ నేర్చుకోవాలంటే బేసిక్ నాలెడ్జ్ ఏదైనా ఉండాలా బిఫోర్ గా? అది మేమంతా కూడా ఎండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు రాహం గారు సెషన్ అయిపోయిన తర్వాత మనకి ఎఫ్ఏక్యూ సెషన్ ఉంటుంది, అప్పుడు నేను కొన్ని ఇలాంటి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనండి? ఆ తర్వాత మీరు మీ క్వశ్చన్ అప్పటికి మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే అప్పుడు మీ డౌట్స్ మీరు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఈవినింగ్ బ్యాచ్ కూడా ఏమైనా ఉందా సార్? ప్రస్తుతానికి లేదండి, ఈవినింగ్ స్లాట్ మన దగ్గర ప్రస్తుతానికి ఖాళీ లేదు. మేబీ జనవరి ఆఫ్టర్ పొంగల్ అట్లాగే ఈవినింగ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆఫ్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? ఓన్లీ ఆన్లైన్? ఓన్లీ ఆన్లైన్ అండి, ఆఫ్లైన్ ఉండదండి. ఓకే, థాంక్స్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేపిస్తారండి? చేయిస్తామండి, చెప్తాం, అది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి నేను చెప్తాను. ఓకే. వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది అవుతుంది అవుతుంది, అది మనం ఎఫ్ఏక్యూ సెషన్ లో మాట్లాడతాం. ఓకే ఓకే. సో రాహం, ఐ థింక్ యు ఆర్ ఎగ్జామ్స్ అవుట్ టు స్టార్ట్. డైలీ ఎగ్జామ్స్ సార్? ఏంటండి ఎగ్జామ్స్ చెప్పారు కదా, మంత్లీగా డైలీగా వీక్లీ బేసిస్ ఏ విధంగా ఉంటాయి? ఎగ్జామ్స్ ఉండవి? ఎగ్జామ్స్ అనలేదు, నేను అసైన్మెంట్ అన్నాను. ఓకే, అసైన్మెంట్స్. ఓకే, అది డైలీ బేసిస్ సార్? డైలీ బేసిస్ మేము టాపిక్ ఒకటి చెప్పిన తర్వాత మీరు ఇట్లా చెయ్యండి అని చెప్తాం అనమాట. ఓకే, టాపిక్ మేము చెప్పిన తర్వాత దీన్ని మేము ఒక పద్ధతిలో చెప్తే మనం ఇంకా ఎలా ప్రాక్టీస్ చేయాలి దీన్ని అన్నది మేము చెప్తాం, ఆ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు టాపిక్ అయిపోయింది అనుకో సార్, దానికి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ రోజు చెప్పారు, ఈ రోజు చెప్తారు సార్? ఈ రోజు ఇవ్వరు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డంప్స్ ఇస్తాం మేము, రిటర్న్ మెటీరియల్ లో డంప్స్ ఇచ్చేస్తాం. ఓకే, మీ సైడ్ నుంచి సర్టిఫికేషన్స్ ఏమైనా ఇస్తారా సార్? లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ అయిపోయింది, లేకపోతే AWS? ఎస్ ఇస్తా, కానీ ఒకటి ఏంటంటే నేను ఈ విషయంలో అందరికి చెప్తా ఉంటాను, సర్టిఫికేట్ అనేది ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ వల్ల మీకు పెద్ద వాల్యుయేషన్ అయితే ఏముంటుంది. ఓకే, ఈ ఎందుకంటే మీరు సర్టిఫికేషన్ చేసేయాల్సింది ఎప్పుడు కూడా సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చే సర్టిఫికేట్ మీకు వాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు AWS రిలేటెడ్ గా మీరు చేస్తున్నాం అనుకోండి, మీరు అమెజాన్ వాడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ఆ ఎగ్జామ్స్ కు మీరు అటెండ్ అయ్యి ఎగ్జామ్ క్రాక్ చేసి, అంటే ఒక ఫీజు ఉంటుంది దానికి, ఒక $100 నుంచి $200 వరకు అట్లా ఉంటుంది ఇన్క్లూడింగ్ GST. ఓకే, ఆ ఎగ్జామ్ మీరు అటెండ్ అయ్యి అది పాస్ అయితే మీకు వాళ్ళు ఒక సర్టిఫికేట్ విత్ దేర్ లోగో, మా అజూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పి వాళ్ళ లోగో తోటి వాళ్ళకు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళ స్టాంప్ తోటి, ఆ సర్టిఫికేట్ వాల్యూ అనమాట. మేము ఇచ్చే సర్టిఫికేట్ జస్ట్ ఫర్ ఒక సాటిస్ఫాక్షన్, మీరు చేశారని మీకు చెప్పడం కోసం తప్ప అంతకు మించి దానికి మాదనే కాదు. నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే సర్టిఫికేట్ కి మీ వల్ల మీకు పెద్ద వాల్యూ అడిషన్ అయితే ఏముంది, అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ. ఓకేనా? ఐ థింక్ రాహుల్ యు ఆర్ ఫైన్ నౌ టు టేక్ ద టేక్ యువర్ టర్న్. షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ సార్. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద హోస్ట్, లెట్ మీ ఇంటర్వ్యూ. తీసుకోండి మీరే. యా, తీసుకుంటాను, వెయిట్. అందరిని మ్యూట్ పెట్టండి రాహుల్. షూర్ షూర్, 1 సెకండ్ అండి. ఇక్కడ నాకు క్లెయిమింగ్ హోస్ట్ కనపడలేదు శ్రీనివాస్ గారు, కెన్ యూ మేక్ మీ హోస్ట్? యా. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో ఐ హోప్ నా వాయిస్ మీ అందరికి క్లియర్గా ఉంది అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనకి డెమో జరిగిన సేపు మీకు మైక్ అనేది మ్యూట్ చేయడం జరుగుతుంది, బట్ ఇన్ ద మిడిల్లో మీ డౌట్స్ కానీ ఏమైనా అడగాలంటే మీరు చాట్ బాక్స్లో అడగవచ్చు. ఎండ్ ఆఫ్ ద డెమోకి మిమ్మల్ని అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి ఒక్కొక్కరికి మీ డౌట్స్ అని క్వరీస్ ఉంటే అని నేను సాల్వ్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇది రికార్డింగ్ ఉంటుంది కదా, సో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అనమాట, సో మధ్యలో డిస్టర్బెన్స్ రాకుండా. సో వీఆర్ టేకింగ్ ద మ్యూట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఫైన్.
సో లెట్స్ స్టార్ట్ ద డెమో అండి వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన విధంగా ఏంటి అంటే మన క్లాస్ సరికి వాళ్ళ డెవాప్స్ ఇంట్రో ఉంటుంది అనమాట. లైక్ డెవాప్స్ అంటే ఏంటి, దీన్ని ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం, దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి మాట్లాడుతాం. సో మీకు తెలిసిన విధంగా ఏంటి అంటే లైక్ డెవాప్స్ అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు ఇక్కడ డెవలప్మెంట్ టీమ్, ఆపరేషన్ టీమ్ అని చెప్పేసి. ఓకే, దట్స్ కంప్లీట్లీ ఫైన్. బట్ ఈ డెవాప్స్ని ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది వాడకపోతే అసలు ఏమవుతుంది మార్కెట్లో అన్న దాని గురించి మనం డిస్కషన్ అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, నేను ఒక డయాగ్రామ్ గీసాను ఇక్కడ. సో ఇది మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది అనమాట ఇఫ్ ఐ ఓపెన్ ఎంఎస్ పెయింట్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒక ఐఫోన్ అనే ఒక ప్రోడక్ట్ కొనవాలి సార్, ఐఫోన్ 15. లెట్ మీ టేక్ దిస్ వన్, ఐఫోన్ 15 కొనాలి. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి నాకు 80,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే. అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని నాకు 2 ఈకామర్స్ అప్లికేషన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట నేను బై చేయడానికి. ఒకటి అమెజాన్లో ఉంది, ఇది ఒక ఈకామర్స్ అప్లికేషన్, ఇంకోటి ఫ్లిప్కార్ట్ అనమాట. అయితే అమెజాన్ వాడు నా ప్రొడక్ట్ని ఐఫోన్ 15ని 80,000కి వితిన్ 3 డేస్లో నాకైతే నా ప్రొడక్ట్ని ఇస్తానని చెప్పాడు డెలివరీ. ఫ్లిప్కార్ట్ వాడు ఏంటి, అదే ఐఫోన్ ప్రొడక్ట్ని 80,000కి నాకు 7 డేస్కి డెలివరీ ఇస్తా అని చెప్పన్నాడు. సో ఇప్పుడు మీరైతే అమెజాన్ సెలెక్ట్ చేసుకుంటారా, ఫ్లిప్కార్ట్ సెలెక్ట్ చేసుకుంటారా? కెన్ యూ పింగ్ మీ ఆన్ కామెంట్ సెక్షన్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, సో అందరూ అమెజానే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు సార్ అమెజానే సెలెక్ట్ చేసుకున్న మాది నాకు ఇంపార్టెన్స్ ఏంటి అంటే, గుర్తుంచుకోండి ప్రొడక్ట్ ఒకటే, దీని కాస్ట్ ఒకటే, బట్ వీడైతే మనకి మన ప్రొడక్ట్ని త్వరగా ఇస్తాడు అమెజాన్ వాడు, ఫ్లిప్కార్ట్ వాడైతే కొంచెం లేట్ ఇస్తాడు అనమాట. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మన ప్రొడక్ట్ మనకి త్వరగా రావడం కావాలన్నమాట. మనం ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసాం, ఎక్కడ తీసుకున్నాం అన్నది కాదు, మనకి ఏది త్వరగా ఇవ్వగలదా దాని మీద మనం ఫోకస్ చేస్తామన్నమాట. సో ఈ డెవఆప్స్ కూడా అంతే. ఇప్పుడు 80,000 ఇన్వెస్ట్ చేసిన మనమే మన ప్రొడక్ట్ని ఇంత త్వరగా తీసుకోవాలనుకుంటున్నాం, బట్ వేరేస్ మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, మీకు చూసుకున్నట్లయితే లైక్ వాట్సాప్ కానివ్వండి, ఆర్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ పెద్ద పెద్ద అప్లికేషన్స్ కదా. సో ఈ పెద్ద పెద్ద అప్లికేషన్స్ అనేవి మనకి మార్కెట్లో డెలివర్ అవ్వాలంటే మనకు ఒక మెథడాలజీ కావాలి, ఆ మెథడాలజీ డెవాప్స్. సో మీకు సింపుల్గా చెప్పాలంటే డెవాప్స్ అనేది మనకి ఎక్కడ పనికి వస్తుందంటే, ఒక అప్లికేషన్ని ఎంత త్వరగా డెలివర్ చేయగలం అనేది మనకి డెవాప్స్ నేర్పిస్తుంది అనమాట. సో అఫ్ కోర్స్ చాలా మందికి ఏంటంటే ఈ పాయింట్ తెలియక డెవాప్స్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ప్లస్ ఆపరేషన్ టీమ్ అంటారు, అది కరెక్టే. బట్ దీన్ని ఎక్కడ వాడతాం రియల్ టైంలో అంటే, ఒక అప్లికేషన్ని మార్కెట్లోకి త్వరగా తీసుకొని రావడానికి వాడే మెథడాలజీని మనం డెవాప్స్ అంటాం అనమాట. సో ఇది ఒక టెక్నాలజీ కాదు, ఇది ఒక టూల్ కాదండి, ఇది ఒక మెథడాలజీ. సో డెవాప్స్ ఎందుకు వాడతాం దీన్ని, టు డెలివర్ ద అప్లికేషన్ ఫాస్ట్ ఇంటూ మార్కెట్. సో మార్కెట్లోకి మన అప్లికేషన్ని ఫాస్ట్గా డెలివర్ చేయడానికి మనం డెవాప్స్ని వాడతాం అనమాట. సో ఇది మన మెయిన్ ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ డెవాప్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఒక అప్లికేషన్ని మీరు క్రియేట్ చేయాలంటే, ఒక అప్లికేషన్ని మనం క్రియేట్ చేయాలంటే దీనికి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. ఓకే, లైఫ్ సైకిల్ ఎట్లా అయితే ఒక హ్యూమన్ ఉంటాడో, ఆ హ్యూమన్ ఫ్రమ్ బర్త్ టు డెత్, ఓకే ఫ్రమ్ బర్త్ టు డెత్ తనకి ఒక లైఫ్ సైకిల్ ఉంటుందో, ఇలానే మనకి ఏంటి అంటే ప్రతి ఒక్క అప్లికేషన్ క్రియేట్ చేయడానికి మనకు ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. ఓకే, సో డోంట్ వరీ, ఇక్కడ మీకు నేను నోట్స్ అనేది ఇక్కడ జస్ట్ లైవ్లో రాస్తున్నాను, బట్ మనకి పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి అనమాట, మీకు ఇంకొంచెం ఎఫెక్టివ్గా అర్థం అవడం కోసం ఇక్కడ నోట్స్ రాస్తున్నాను. ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు లైఫ్ సైకిల్ని ఫాలో అవ్వాలి. ఎట్లయితే హ్యూమన్కి బర్త్ నుంచి డెత్ వరకు ఒక లైఫ్ సైకిల్ ఉంటుందో, అలానే ఒక అప్లికేషన్ క్రియేటింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మనం ఒక లైఫ్ సైకిల్ని ఫాలో అవుతాం అనమాట. ఆ లైఫ్ సైకిల్ ఏంటి మనకి, HDLC అంటాం దాన్ని మనం. ఇఫ్ యూ గో అండ్ సీ హియర్, ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే డెవాప్స్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం HDLC అంటే ఏంటో దాని గురించి అవగాహన తెచ్చుకుందాం. సో ఇక్కడ డెవాప్స్ ఫస్ట్ పక్కన పెడితే మనకి HDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండి. ఇందులో మనకి మేజర్గా 2 టీమ్స్ ఉంటాయి. ఓకే, టీమ్ నెంబర్ 1 ఏంటి, డెవలప్మెంట్ టీమ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్కి కావాల్సిన ప్లానింగ్, కోడింగ్, బిల్డింగ్, టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. టీమ్ నెంబర్ 2 ఏం చేస్తారు, అప్లికేషన్ని డిప్లాయింగ్, ఆపరేటింగ్, మానిటర్ చేస్తాం అనమాట. సో ఇది వీళ్ళు చేసే పని. మళ్ళీ చెప్తున్నా, ఒక అప్లికేషన్కి లైఫ్ సైకిల్ ఉంటుంది, దాన్ని మనం HDLC అంటాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్.
ఇందులో మనకి టూ టీమ్స్ ఉంటాయి అనమాట, డెవలప్మెంట్ టీం ప్లస్ ఆపరేషన్ టీం. డెవలప్మెంట్ టీం ఏం చేస్తుందంటే మనకి ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్ చేస్తుంది. ఆపరేషన్ టీం ఏం చేస్తుంది, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్ చేస్తుంది అనమాట. ఇవి వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ వర్క్స్. అయితే ఇప్పుడు ఈ వర్క్స్ ప్లానింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, బిల్డింగ్ అంటే ఏంటో ఇన్ డెప్త్ గా మనం డిస్కస్ చేద్దాం. బట్ దానికంటే ముందు మీకు ఎస్డిఎల్సీలో ఎన్ని టీమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారో క్లారిటీ వచ్చిందండి మీకు? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ చాట్ వన్స్ ఆల్ ఆఫ్ యూ? మధ్య మధ్యలో రెస్పాన్స్ తీసుకుంటూ ఉండండి, కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటుంది. సో బట్ డోంట్ వరీ, ఎండ్ ఆఫ్ సెషన్కి మీ అందరికి అడ్మిట్ ఆప్షన్ అయితే ఇచ్చేస్తానండి. ఫైన్, సో అందరికీ క్లియర్? దట్ వాస్ ఎ గ్రేట్ రెస్పాన్స్ అండి, ఇట్లానే రెస్పాన్స్ ఇస్తూ ఉండండి. ఫైన్, సరే సార్. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ అన్నారు. ఈ ప్లానింగ్ ఏం చెప్తుందంటే మనకి ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తెచ్చుకొని మన టీమ్ ని బిల్డ్ చేసుకొని దీనికి మనం ఏ టెక్నాలజీ వాడాలి, అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, మన క్లౌడ్ ఏంటి, అదే విధంగా మనం ఏ క్లౌడ్ వాడితే బెటర్ గా ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఏం వాడాలి, బ్యాక్ ఎండ్ ఏం వాడాలి, మన బడ్జెట్ ఎంత, టైం లైన్ ఎంత, దీనికి ఏ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాడాలి, అంతా ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట. అయితే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో మనకి టెక్నికల్ ఆర్కిటెక్ట్ అని ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఏం చేస్తాడు, మనకి ఇవన్నీ ప్లాన్ చేస్తాడు. కొన్ని కంపెనీస్ లో డెవాప్స్ ఆర్కిటెక్ట్ ఉంటాడు, కొన్ని కంపెనీస్ లో టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఉంటారనమాట. సో ఈ ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారంటే అప్లికేషన్ కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా ఫుల్ఫిల్ చేస్తారనమాట. అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ నుంచి ఎండ్ చేయాలి, ఏమేమి వాడాలి, బడ్జెట్ ఎంత అని చెప్పేసి మొత్తం ఇక్కడ డిస్కషన్ లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, కోడింగ్. సో ఇప్పుడు వాళ్ళు ఆ డిస్కషన్ లో అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి డిస్కస్ చేస్తారు కదా. మరి ఇప్పుడు అప్లికేషన్ మనకి క్రియేట్ అవ్వాలంటే కోడ్ కావాలి. ఈ కోడ్ లో ఏంటి అంటే మనకి ఫ్రంట్ ఎండ్ ఏం వాడాలి, బ్యాక్ ఎండ్ ఏం వాడాలి, మన ఫ్రేమ్ వర్క్స్ ఏంటి అని కంప్లీట్ గా ఇక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఫ్రంట్ ఎండ్ అంటే మీకు ఏముంటుంది, జనరల్ గా HTML, CSS, JS, రియాక్టివ్ అన్ని ఉంటాయి అనమాట. అదేవిధంగా మీరు బ్యాక్ ఎండ్ చేసుకుంటే పైథాన్, జావా, డాట్ నెట్, ఓకే, PHP, ఇవన్నీ మీకు ఫ్రేమ్లోకి వస్తాయి అనమాట. అది కోడింగ్ అంటే. బిల్డింగ్ అనే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనకి మన అప్లికేషన్కి కావాల్సిన డిపెండెన్సీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకోండి, అప్లికేషన్కి మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా కొన్ని డిపెండెన్సీ ఉంటుంది అనమాట. జావా కోడ్ కానివ్వండి, పైథాన్ కోడ్ కానివ్వండి, ఓకే. ఆ డిపెండెన్సీని యాడ్ చేయడమే బిల్డింగ్ అంటాం. అంటే దాని ఒక మనం ఆర్టిఫాక్ట్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. ఆర్టిఫాక్ట్ అంటే ఏంటి, ఇక్కడ అప్లికేషన్ యొక్క ఫైనల్ ప్రొడక్ట్ ని ఆర్టిఫాక్ట్ అంటాం మనం, అంటే కోడ్ ఒక ఫైనల్ ప్రొడక్ట్ ని అట్లా. దాని తర్వాత మీరు క్రియేట్ చేసిన అప్లికేషన్ బాగా పర్ఫామ్ అవుతుందా లేదా, బగ్స్ ఏమైనా ఉన్నాయా, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్లయింట్ కావాల్సిన విధంగా ఇది వర్క్ చేస్తుందా, సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్ ఏమైనా కావాలని చెప్పేసి కంప్లీట్ గా మనం అయితే టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం అనమాట. ఈ నాలుగు మనకి డెవ్ అనే టీం చేస్తుంది అనమాట. ఏమేం చేస్తుంది డెవ్ అనే టీము, ప్లానింగ్, కోడింగ్, అదేవిధంగా బిల్డింగ్, అదేవిధంగా మనకి టెస్టింగ్ అనమాట. సో ఈ నాలుగు ఏంటి అంటే మనకి డెవలప్మెంట్ టీం చేస్తుంది. ఒకసారి డెవలప్మెంట్ టీం దగ్గర ఈ నాలుగు యాక్టివిటీస్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆపరేషన్ టీంని కాంటాక్ట్ అవుతారు. ఏమని కాంటాక్ట్ అవుతారు, ఆపరేషన్ టీమ్, ఆపరేషన్ టీమ్, నేనైతే కోడ్ని పర్ఫెక్ట్గా రాశాను, నా లోకల్ ల్యాప్టాప్లో కోడ్ బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు కోడ్ అనేది లోకల్ ల్యాప్టాప్లో ఉన్నంత వరకు ఒక్కరు మాత్రమే దాన్ని వాడగలరు. ఇప్పుడు నా ల్యాప్టాప్లో కోడ్ ఉందనుకోండి, నేను మాత్రమే అప్లికేషన్ వాడగలను. బట్ అప్లికేషన్ని మనం క్రియేట్ చేస్తున్న మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, యూజర్లకు ఇవ్వడం. సో ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు రాసిన కోడ్ ఏవైతే ఉందో అది డెవలపర్ ఒక లోకల్ ల్యాప్టాప్ నుంచి సర్వర్లో పెడతారు అనమాట, సర్వర్లో ఇన్స్టాల్ చేస్తారు. ఈ ప్రాసెస్ని ఏమైనా డిప్లాయ్మెంట్ అంటాం. డిప్లాయ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే కోడ్ని లోకల్ నుంచి సర్వర్లో ఇన్స్టాల్ చేయడం. ఒకసారి మీరు సర్వర్లో కోడ్ని ఇన్స్టాల్ చేసినాక ఆ కోడ్ అనేది వర్క్ అయ్యి మీ యొక్క మొబైల్స్కి, ల్యాప్టాప్స్కి, పీసీస్కి, అన్నింటి దగ్గర అప్లికేషన్ని తీస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం, ఇన్స్టాగ్రామ్ అనే అప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ లోకల్ ల్యాప్టాప్లో డెవలప్ చేస్తాడు. దాని తర్వాత ఆపరేషన్ టీం వాళ్ళు దీన్ని సర్వర్లో పెడతారు, ఆ సర్వర్ నుంచి మనం అప్లికేషన్ వాడుకుంటాం అనమాట. ఇస్ ద పాయింట్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండి? డిప్లాయ్మెంట్ అంటే ఏంటో అందరికీ క్లారిటీ వచ్చిందా మీ అందరికి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇవన్ సంచార్ట్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే డెవాప్స్ ఇంజనీర్గా మనం రియల్ టైంలో చేయాల్సింది డిప్లాయ్మెంట్, ఓకేనా? సో ప్రతి ఒక్క డెవాప్స్ ఇంజనీర్కి డిప్లాయ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. పర్ఫెక్ట్, దట్ వాస్ గ్రేట్. ఫైన్,
సో మళ్ళా చెప్తున్నా ఒకసారి, ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే ఇనీషియల్ గా డెవలపర్ కోడ్ రాసి బిల్డ్ చేసి టెస్ట్ చేసినాక కోడ్ లోకల్ ల్యాప్టాప్ లో ఉంటుంది. లోకల్ ల్యాప్టాప్ లో కొన్ని సర్వర్లో పెడతాం. ఎందుకు పెట్టాలి? సర్వర్లో పెడితేనే మనకు అప్లికేషన్ వర్క్ అవుతుంది. ఆ సర్వర్ నుంచి మనం అప్లికేషన్ ని మొబైల్ ఫోన్స్ నుంచి కానివ్వండి, ల్యాప్టాప్స్ నుంచి కానివ్వండి, పీసీ నుంచి కానివ్వండి, ఈవెన్ ట్యాబ్స్ నుంచి కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ కోడ్ కనుక లోకల్ ల్యాప్టాప్ లో నుంచి సర్వర్లో పెట్టలేదు అనుకోండి, మనకు అది వర్క్ అవ్వదు అనమాట. అట్లా ఒకసారి మీరు సర్వర్లో అప్లికేషన్ డిప్లో చేసినాక యూజర్లందరూ అప్లికేషన్ వాడుతూ ఉంటారు కదా, ఇక్కడ మనం సర్వర్ ఆపరేషన్ చూసుకోవాలి. సర్వర్ ఒక లోడ్ ఎంత, దీనికి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా, ఏమైనా అడిషనల్ కాన్ఫిగరేషన్ చేయాలా, ర్యామ్ ఇంక్రీజ్ చేయాలా, సిపియు ఇంక్రీజ్ చేయాలా, లేకపోతే సర్వర్ ఒక కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలా అని చెప్పేసి మనం సర్వర్ ఆపరేషన్ చెక్ చేస్తూ ఉంటాం అనమాట. అదంతా అయిపోయినాక లాస్ట్ లో ఏంటి అంటే మనం సర్వర్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సర్వర్ మానిటరింగ్ అంటే ఏంటి, ఇప్పుడు నా అప్లికేషన్ అనేది 100 మంది యూజర్లు వాడుతున్నారు, ఇవాళ 100 మంది యూజర్లు వాడినప్పుడు నా అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అది రేపు 100,000 మంది అవుతుంది, 100,000 మంది వాడినప్పుడు నా అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నా సర్వర్ ఈ లోడ్ ని తట్టుకోగలుగుతుందా, ఇంతమంది యూజర్లకి నా సర్వర్ అప్లికేషన్ ఇవ్వగలుగుతుందా అని చెప్పేసి మనం మానిటరింగ్ అనే ఫేజ్ లో డిఫైన్ చేస్తాం అనమాట. ఈ 7 కలిపితే దాన్నే మనం ఎస్డిఎల్సి అంటాం. ఒకసారి మళ్ళా మీకు చెప్తాను, ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇక్కడ మనకి డెవలప్మెంట్ టీం అండ్ ఆపరేషన్ టీం ఉంటుంది. డెవలప్మెంట్ టీం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లాన్ చేసి, కోడ్ చేసి, అప్లికేషన్ బిల్డ్ చేసి టెస్ట్ చేస్తుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, డెవలపర్స్ ఒక లోకల్ ల్యాప్టాప్ లో మాత్రమే చేస్తారు. ఇదంతా లోకల్ ల్యాప్టాప్ లో కోడ్ ప్రాపర్ గా వర్క్ అవుతుందని మనం ఫిక్స్ అయినప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ టీం ని కాంటాక్ట్ అవుతారు. మరి ఈ ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే అప్లికేషన్ డెవలపర్ ఒక లోకల్ ల్యాప్టాప్ లో ఉందో ఆ కోడ్ ని తీసుకెళ్లి సర్వర్ లో పెడతారు అనమాట. దానినే డిప్లాయ్మెంట్ అంటాం. డిప్లాయ్మెంట్ అయినాక సర్వర్ ని ఆపరేట్ చేయాలి, దాని తర్వాత ఫైనల్ గా మానిటర్ చేస్తాం అనమాట. సో మీరు రియల్ టైమ్ లో ఏ అప్లికేషన్ తీసుకున్నా గానీ ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది మనకి ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. దానినే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద మీ అందరికి క్లారిటీ వచ్చిందా అండి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ మిస్ ఎస్డిఎల్సి క్లియర్ ఆర్ నాట్ ఫర్ ఆల్ ఆఫ్? ఐ లైక్ టు గెట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో క్లాస్ ఇంటరాక్టివ్ గా ఉంటుందని మీరు అందరు రెస్పాన్స్ ఇస్తే. ఓకే, దట్ వాస్ గ్రేట్. సో మీ అందరికి అర్థమైంది, సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో అందరికీ క్లియర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఫైన్. సరే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎస్డిఎల్సి అన్నారు, ఎస్డిఎల్సి బాగానే ఉంది కదా, డెవలపర్ అప్లికేషన్ రాస్తాడు, ఆపరేషన్ టీమ్ వాళ్ళు అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు, ఫైన్, కరెక్ట్. కానీ ఇక్కడ మనకి వచ్చిన మెయిన్ ఇష్యూ ఏంటి అంటే, డెవలపర్ అప్లికేషన్ లోకల్ రాసినాక మన వాళ్ళు ఏం చేస్తారు, డెవఆప్స్ టీమ్ వాళ్ళు అప్లికేషన్ మనం ప్రొడక్షన్ లో పుష్ చేయాలన్నమాట. ప్రొడక్షన్ అంటే సర్వర్ అని చెప్పుకోవచ్చు మీకు అర్థమయ్యే భాషలో. ఓకే, సో ఏవైతే అప్లికేషన్ డెవలపర్ ఒక లోకల్లో వర్క్ అవుతుందో, ఏవైతే అప్లికేషన్ డెవలపర్ ఒక లోకల్లో వర్క్ అవుతుందో, ఆ అప్లికేషన్ ప్రొడక్షన్ లోకి వెళ్ళేసరికి ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదు. సో ఇందుకు ఏమైందంటే, ఈ డెవలపింగ్ టీమ్ ఆపరేషన్ టీమ్ ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏమని, డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు నేను అప్లికేషన్ ప్రాపర్ గా ఇచ్చాను, నా లోకల్ ల్యాప్టాప్ అప్లికేషన్ బాగా వర్క్ అవుతుంది, కానీ ఎప్పుడైతే మీ ఆపరేషన్ టీమ్ వాళ్ళకి ఇచ్చానో మీకు అప్లికేషన్ డిప్లాయ్ చేయడం చేతకాక అప్లికేషన్ ని ఫెయిల్ చేశారు, అది ప్రొడక్షన్ లో రన్ అవ్వట్లేదు అని చెప్తారనమాట. మరి ఆపరేషన్ టీమ్ వాళ్ళు ఏం చెప్తారు, అసలు నా కోడ్ మాస్టర్మే రాదు, నా కోడ్ రాయటమే తెలియదు, నువ్వు ఇచ్చిన కోడ్ ని డైరెక్ట్ గా సర్వర్లో డిప్లాయ్ చేశాను, ఇప్పుడు ఇష్యూ అనేది నా వైపు నుంచి కాదు, నువ్వే కోడ్ సరిగ్గా రాయలేదు, నీ వల్ల అప్లికేషన్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆపరేషన్ టీమ్ వాళ్ళు అంటారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషన్ టీమ్ కి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు అనమాట. దీనికి రీజన్ ఏంటో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సి, డెవలపర్స్ అప్లికేషన్ ని జావా ద్వారా క్రియేట్ చేశారనమాట, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా. బట్ ఆపరేషన్ టీమ్ వాళ్ళకి అది తెలియదు, ఇది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాయబడింది, జావా ఉంటేనే వర్క్ అవుతుంది, జావా 17 వర్షన్ ఉంటేనే ప్రాపర్ గా వర్క్ అవుతుంది అని వీళ్ళకి తెలియదు అనమాట. మరి డెవలపర్స్ వీళ్ళకి కాంటాక్ట్ ఇంటిమేట్ చేయాలి ఆ విషయం. సో అట్లా డెవలపర్స్ కాంటాక్ట్ అవ్వాలి, ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంటుంది ఆ రెండు టీమ్స్ కి. మరి ఆపరేషన్ టీమ్ వాళ్ళు కూడా మీరు కోడ్ ఇచ్చారు కదా, ఆ కోడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉంది, సర్వర్ లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేయాలి, దానికి కావాల్సిన డిపెండెన్సీ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఆపరేషన్ టీమ్ వల్ల డెవ్ ఆప్స్ లైక్ డెవ్ టీమ్ అడగాలన్నమాట. మరి ఇట్లా ఈ ఆపరేషన్ టీమ్ వాళ్ళు కూడా డెవ్ టీమ్ అట్లా ఏం అడిగేవాళ్ళు కాదనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య మనకి ఇట్లా పరస్పరంగా ఏంటి అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి అప్లికేషన్ ప్రాపర్ గా మనకి వర్క్ అయ్యేది కాదనమాట. ఇక్కడ మిస్టేక్ డెవలప్మెంట్ టీమ్ది కాదు,
అలానే ఆపరేషన్ టీమ్ది కూడా కాదు. ఇక్కడ మిస్టేక్ ఎవరిది, వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ లేకపోవటం మిస్టేక్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల వీళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటే అప్లికేషన్ మనకి మార్కెట్లోకి చాలా లేట్గా వచ్చేదన్నమాట. సో అందుకు ఏం చేశారంటే ఇట్లా అప్లికేషన్ లేట్గా వస్తుందని చెప్పేసి వీళ్ళ ఇద్దరు మధ్య ఉన్న గొడవ ఏవైతే ఉందో, లైక్ ఆ వాల్ ఏవైతే ఉందో, మిస్కమ్యూనికేషన్ ఉన్న వాల్, ఆ వాల్ని బ్రేక్ చేసి ఇద్దరు కలిపి వర్క్ చేయడం మొదలు పెట్టారనమాట. ఇంతకు ముందు రెండింటికి మధ్యలో వాల్ ఉండేది, అంటే బీసీ ఈ టీమ్ సపరేట్, ఈ టీమ్ సపరేట్. దాని తర్వాత ఏమైంది, ఇద్దరు కలిపి వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్స్ రాలా. ఎప్పుడైతే కమ్యూనికేషన్ గ్యాప్ రాలేదో వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోయేది, మనకి అప్లికేషన్ మార్కెట్లోకి త్వరగా వచ్చేది అనమాట. సో ఇట్లా ఫామ్ అయిందే మనకి టీమ్ డెవప్స్. సో ఈ డెవప్స్ అనేది ఏంటంటే డెవలప్మెంట్ లో ఫస్ట్ త్రీ వాడు, ఆపరేషన్ లో మనకి ఆప్స్ అనేది ఉంటుంది అనమాట. సో డెవ్ ప్లస్ ఆప్స్ ఇస్ ఈక్వల్ టు డెవప్స్. సో చాలా మంది డెవప్స్ అంటే డెవలప్మెంట్ టీమ్ ప్లస్ ఆపరేషన్ టీమ్ అంటారు, బట్ అది ఎలా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, రీజన్ ఏంటి అంటే ఇది రీజన్ అనమాట. సో ఇప్పుడు డెవప్స్ టీమ్ ఎలా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయిందో క్లారిటీ వచ్చిందండి మీకు? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ చార్ట్స్? యా గ్రేట్, థ్యాంక్ యూ. సో ఫైన్. సో ఇది మనకి ఏంటి అంటే డెవాప్స్ ఇలా ఫామ్ అయింది. ఇందాక మీరు చెప్పినట్లు సార్, డెవాప్స్ ఏం చేస్తుంది, అప్లికేషన్ ని మార్కెట్లోకి త్వరగా రిలీజ్ చేస్తుంది అని చెప్పారు. సింపుల్ గా ఎలా ఇంకోటి చెప్పొచ్చు అంటే డెవాప్స్ విల్ ఆటోమేట్ ఎస్డిఎల్సీ, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ని డెవాప్స్ ఆటోమేట్ చేస్తుంది అనమాట. సార్ ఇందాక మీరు ఎస్డిఎల్సీ చెప్పారు కదా, ఎస్డిఎల్సీ నాకు క్లియర్, కానీ కొంతమంది నాన్ నేటివ్ వాళ్ళు ఉంటారనమాట. నాన్ నేటివ్ వాళ్ళకి ఏంటి, ఈ ఎస్డిఎల్సీ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే మీకు ఏవైతే కాన్సెప్ట్స్ డిఫికల్ట్గా ఉంటాయో వాటికి మనం కొన్ని షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తామన్నమాట క్లాస్లో. ఆ షార్ట్ కట్ ద్వారా ఏంటి, మీరు ఇంకా కాన్సెప్ట్ ఎప్పటికీ మర్చిపోరు. మరి ఇప్పుడు నాకు ఎస్డిఎల్సీ అనేది అర్థమైంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మరి అర్థం కాని వాళ్ళకి మీరు ఎలా చెప్తారు సార్ షార్ట్ కట్లు అంటే? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం క్రికెట్ చూస్తామండి, ఓకేనా? క్రికెట్లో మన ఫేవరెట్ అపోనెంట్ ఎవరు? ఐఎమ్ గివింగ్ అన్మ్యూట్ ఆప్షన్ ఫర్ యూనో. క్రికెట్ లో మన ఫేవరెట్ అపోనెంట్ ఎవరండి? పాకిస్తాన్. పాకిస్తాన్. పాకిస్తాన్ కి క్రికెట్ బోర్డు ఉంటుంది, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మనకి అదే విధంగా కార్టూన్స్ లో చూసుకున్నట్లయితే మన ఫేవరెట్ కార్టూన్ షో ఏది చిన్నప్పటి నుంచి? టామ్ అండ్ జెర్రీ, రైట్? టామ్ అండ్ జెర్రీ. ఈ రెండు గుర్తుంచుకుంటే మీకు ఎస్డిఎల్సీ అయిపోతుంది. అదేంటి సార్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కి టామ్ అండ్ జెర్రీకి డిఫరెన్స్ ఏంటంటే, చూడండి ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ పేరే టామ్ అనుకోండి. ఇప్పుడు చూడండి, పి అంటే ప్లాన్, సి అంటే కోడ్, బి అంటే బిల్, టి అంటే టెస్ట్, డి అంటే డిప్లాయ్, ఓ అంటే ఆపరేట్, ఎం అంటే మానిటర్. సింపుల్ గా మీరు షార్ట్ కట్ ని గుర్తుంచుకుంటే ఇంక ఎస్డిఎల్సి మర్చిపోతారు మీరు ఎప్పుడన్నా? షార్ట్ కట్ చూడండి మళ్ళీ ఒకసారి. సో ఎస్డిఎల్సీలో పి అంటే ప్లాన్, సి అంటే కోడ్, బి అంటే బిల్, డి అంటే టెస్ట్, డి అంటే డిప్లాయ్, ఓ అంటే ఆపరేట్, ఎం అంటే మానిటర్. సో ఇప్పుడు మీకు షార్ట్ కట్ అర్థమైందండి ఎస్డిఎల్సీని ఎలా గుర్తుపెట్టుకోవాలో. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక డైరెక్టర్ టామ్ అయితే అదే మనకి ఎస్డిఎల్సీ అనమాట. షార్ట్ కట్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. వాట్ అబౌట్ రిమైనింగ్ గైస్? ఎస్ సింపుల్ గా ఉందండి. ఎస్. సో మన క్లాస్ లో ఏంటి అంటే మీకు ఏ కాన్సెప్ట్ అయినా, ఈవెన్ మీరు క్యూబర్నెటిస్ తీసుకోండి, టెరాఫామ్ తీసుకోండి, డాకర్ తీసుకోండి, ఇవన్నీ డిఫికల్ట్ కాన్సెప్ట్స్, కానీ వాటికి కూడా ఇట్లా మన చిన్న చిన్న షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ షార్ట్ కట్స్ ద్వారా ఏమవుతుందంటే మీకు కాన్సెప్ట్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో అట్లా ఉంటుంది లైక్ మన వే ఆఫ్ టీచింగ్ అనేది. ఫైన్. సో ఇప్పుడు సరే సార్, ఈ డెవాప్స్ అనేది ఎస్డిఎల్సీని ఆటోమేట్ చేసింది అన్నారు, ఫైన్ బాగానే ఉంది. అసలు ఈ డెవాప్స్ అంటే ఏంటి, ఇది ఒక టెక్నాలజీయా, ఇది ఒక టూలా అంటే గుర్తుంచుకోండి మీకు క్లౌడ్ ఉంది, క్లౌడ్ ఒక టెక్నాలజీ అండి, ఓకే? అదేవిధంగా ఏఐఎంఎల్ ఉంది, అది కూడా మనకు ఒక టెక్నాలజీ, ఓకే? సో కానీ ఈ డెవాప్స్ అనేది మీకు ఒక టెక్నాలజీ కాదు, ఇది ఒక టూల్ కాదు, ఇది ఒక టెక్నాలజీ కాదు. మరి ఏంటి సార్ ఈ డెవాప్స్ అంటే? డెవాప్స్ అనేది ఒక మెథడాలజీ అనమాట. మెథడాలజీ అనేది మనం ఎలా వర్క్ చేస్తున్నాం అనేది చెప్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ, డెవాప్స్ ఇస్ నాట్ ఏ టూల్, ఇట్స్ నాట్ ఏ టెక్నాలజీ, ఇట్స్ ఏ మెథడాలజీ, ఓకే? ఇది ఫ్రేమ్వర్క్ కూడా కాదు, మెథడాలజీ అనమాట. మెథడాలజీ అంటే మనం ఎలా వర్క్ చేస్తాం, ద వే ఆఫ్ వర్కింగ్ నే మెథడాలజీ అంటాం. రియల్ టైంలో ఇక్కడ మీరు చూసినట్లయితే, ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్ రియల్ టైంలో ఎక్సైట్ గా మీకు కనపడుతుంది. డెవలపర్స్, టెస్టర్స్, డేటాబేస్ టీమ్ వాళ్ళు, క్లౌడ్ టీమ్ వాళ్ళు, వీళ్ళందరికీ టీమ్ లీడర్ ఎవరంటే డెవాప్స్ టీమే అనమాట. ఎందుకంటే
ఎండ్ ఆఫ్ ది డే డెవలపర్ కోడ్ రాసినా డెవఆప్స్ వాళ్ళ దగ్గరికి రావాలి, టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేసినా డెవఆప్స్ వాళ్ళకి రావాలి. ఓకే, డేటాబేస్ టీమ్ వాళ్ళు ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలో డెవఆప్స్ వాళ్ళనే కాంటాక్ట్ అవ్వాలన్నమాట. క్లౌడ్ టీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి కాన్ఫిగర్ చేయాలన్నా మనకి డెవఆప్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సింది. ఇట్లా డెవఆప్స్ టీమ్ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది ప్రతి ఒక్క టీమ్ కి. ఏ టీమ్ లో ఎవరు వర్క్ చేసినా ఎండ్ ఆఫ్ ది డేకి డెవఆప్స్ తో ఖచ్చితంగా కమ్యూనికేట్ అవ్వాల్సింది. సో అట్లా అనమాట, అది మన డెవఆప్స్ యొక్క ఇంపార్టెన్స్. సరే సార్, ఇప్పుడు మీరు డెవఆప్స్ యొక్క లోగో చూసినట్లయితే ఇక్కడ మీకు ఇన్ఫైనైట్ సింబల్ ఉంది. ఈ ఇన్ఫైనైట్ సింబల్ ఎందుకు ఉంది అంటే దీనికి ఒక పర్టికులర్ రీజన్ ఉందన్నమాట, అదేంటో చెప్తాను. మీరు ఇందాక చూసుకున్నట్లయితే HDLC ప్లాన్ కోడ్ బిల్డ్ టెస్ట్, అదేవిధంగా డిప్లాయ్ ఆపరేట్ మానిటర్, ఇవి కనపడుతుంది కదా. ఇక్కడ కొత్తగా కనపడుతుంది ఏంటి అంటే రిలీజ్ అనమాట. HDLCకి డెవాప్స్ కున్న తేడా ఏంటి అంటే HDLC లో మీకు రిలీజ్ అనేది కనపడదు, బట్ డెవాప్స్ లో రిలీజ్ కనపడుతుంది. ఈ రిలీజ్ అనే స్టేజ్ డెవలప్మెంట్ టీమ్ ని ఆపరేషన్ టీమ్ ని కనిపింది అనమాట. ఓకే, ఇది ఒక ఇన్ఫైనైట్ ప్రాసెస్ అండి. ఎందుకు ఇన్ఫైనైట్ ప్రాసెస్ అంటే మీకు చెప్తాను. సింపుల్ గా చెప్పాలంటే ఒక అప్లికేషన్ తీసుకుందాం, అది ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ తీసుకుంటున్నాను, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్. ఓకే, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ మీరు వర్షన్ 1 తీసుకుంటే వర్షన్ వల్ల మనకి ఏంటి, ఫొటోస్ ఆప్షన్, అదేవిధంగా వీడియోస్ ఆప్షన్, అదేవిధంగా చాటింగ్ ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ వర్షన్ 1 నేను క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చేయాలి, కోడ్ చేయాలి, బిల్డ్ చేయాలి, టెస్ట్ రిలీజ్ చేయాలి, అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి, ఆపరేట్ చేయాలి, మానిటర్ చేయాలి. వర్షన్ 1 పర్ఫెక్ట్గా నాకు వర్క్ అవుతుంది అన్న తర్వాత కొన్నాళ్ళకి వర్షన్ 2 రిలీజ్ చేయాలి. వర్షన్ 2లో ఏంటంటే ఇప్పుడు నేను రీల్స్ ఫీచర్ ఇస్తాను, రీల్స్ ఫీచర్ కొత్తగా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఈ రీల్స్ ఫీచర్ని నేను క్రియేట్ చేయాలంటే మళ్ళీ దీన్ని ప్లాన్ చేయాలి, కోడ్ చేయాలి, బిల్డ్ చేయాలి, టెస్ట్ చేయాలి, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్ అయిపోతుంది. మళ్ళీ వర్షన్ 3కి ఏంటంటే కొన్నాళ్ళకి కొలాబరేషన్ అనే ఒక కొత్త ఫీచర్ని ఇవ్వాలి. మళ్ళీ దానికి మనం ప్లాన్ చేస్తాం, కోడ్ చేస్తాం, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. సో ఇట్లా ఏంటి అంటే అప్లికేషన్ అనేది ఎప్పటికీ అప్డేట్స్ ఆపదు. సో అదే విధంగా అది ఎప్పటికీ అప్డేట్స్ ఆపకపోతే ప్రతి ఒక్క కొత్త ఫీచర్ కి మనం ప్లానింగ్ దగ్గర నుంచి మానిటరింగ్ దగ్గర వరకు కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాం అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే మనకి డెవాప్స్ కి ఇన్ఫైనైట్ లో గానే ఇవ్వడం జరిగింది. ఇన్ఫైనైట్ లోకి ఎందుకు వచ్చిందంటే ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి. సో అట్లా మనకి ఇన్ఫైనైట్ సింబల్ అనేది డెవాప్స్ కి వచ్చింది. ఫైన్ సార్, ఇప్పుడు మరి మనం డెవాప్స్ గురించి చెప్పుకుంటాం కదా, మరి ఇప్పుడు డెవాప్స్ అంటే మార్కెట్ లోకి చాలా టూల్స్ ముందు వచ్చినాయి అనమాట. అందులో మనకి ముందరగా వచ్చిన మెథడాలజీ ఏంటి అంటే వాటర్ఫాల్ మోడల్. ఈ వాటర్ఫాల్ మోడల్ ని మనం దీన్ని క్లాసిక్ మోడల్ అనుకోవచ్చు, ఆర్ వాటర్ఫాల్ మెథడాలజీ, ఆర్ వాటర్ఫాల్ మోడల్, ఆర్ క్లాసిక్ మోడల్ అనుకోవచ్చు. ఇది మనకేంటి అంటే ఒక సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనమాట. అంటే ఒక అప్లికేషన్ ని మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా మనం డిజైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూస్తే నేను ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్ తెచ్చుకుంటాను, డిజైన్ చేస్తాను, ఇంప్లిమెంట్ చేస్తాను, వెరిఫికేషన్ చేస్తాను, మెయింటెనెన్స్ చేస్తాను. ఓకే, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేస్తే దానినే వాటర్ఫాల్ మోడల్ అంటాము. ఈ వాటర్ఫాల్ మోడల్ ఏమవుతుంది, ఒకసారి మీరు ఒక స్టేజ్ లో మాత్రమే వర్క్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు డిజైనింగ్ అనే స్టేజ్ లో ఉన్నారనుకోండి, ఇది అయినాకే మనం ఇంప్లిమెంటేషన్ కి పోవాలి. ఇది మొత్తం అయినాక, కంప్లీట్ గా అయినాక, ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఉన్నాం అనుకోండి, ఇది మొత్తం అయినాకే వెరిఫికేషన్ లోకి వెళ్తాం అనమాట. ఈ విధంగా మనకి ఈ వాటర్ఫాల్ మోడల్ వర్క్ చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన మెయిన్ ఇష్యూ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, అప్లికేషన్ క్రియేట్ చేయడానికి నాకు ఒక 5 మంత్స్ టైం ఇచ్చారు. ఫస్ట్ మంత్ లో రిక్వైర్మెంట్ తెచ్చుకున్నాను, సెకండ్ మంత్ లో డిజైనింగ్ చేసుకున్నాను, థర్డ్ మంత్ ఇంప్లిమెంటేషన్, ఫోర్త్ మంత్ వెరిఫికేషన్, ఫిఫ్త్ మంత్ మెయింటెనెన్స్ అనమాట. అయితే ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ వాటర్ఫాల్ మోడల్లో చూడండి ఒకసారి. లెట్ మీ షో యూ క్లియర్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ నెంబర్ 1 డిజైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిక్వైర్మెంట్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, వెరిఫికేషన్, మెయింటెనెన్స్ అనమాట. సార్ రిక్వైర్మెంట్కి నాకు 1 మంత్ పట్టింది సార్, డిజైనింగ్కి 2nd మంత్ పట్టింది, ఇంప్లిమెంటేషన్కి 3rd మంత్ పట్టింది, వెరిఫికేషన్కి 4th మంత్, మెయింటెనెన్స్కి 5th మంత్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అయితే ఇక్కడ నేను చెప్పా ఒకసారి ఒక స్టేజ్లో మాత్రమే వర్క్ చేస్తాం, ఇది ముందులకి మాత్రమే వెళ్తుందండి. రిక్వైర్మెంట్స్ డిజైన్కి వచ్చాం, డిజైన్ నుంచి ఇంప్లిమెంటేషన్కి వచ్చాం, ఇంప్లిమెంటేషన్ నుంచి వెరిఫికేషన్కి, ఫైనల్గా వెరిఫికేషన్ నుంచి మెయింటెనెన్స్కి అనమాట. ఇక్కడ ఉంది ఏంటి అంటే ఎట్ ఏ టైం మనం ఒక సింగిల్ స్టేజ్లో మాత్రమే వర్క్ చేయగలం,
అదే విధంగా ప్రాసెస్ మనం ముందరకు వెళ్తాంలే కానీ వెనక్కి వెళ్ళలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వెరిఫికేషన్ స్టేజ్లో ఉన్నా, ఫోర్త్ మంత్లో వెరిఫికేషన్ స్టేజ్లో నేను ఉన్నప్పుడు నాకు ఇంప్లిమెంటేషన్లో రాంగ్ కనపడింది, ఇంప్లిమెంటేషన్లో తప్పు చేశారు మన టీం వాళ్ళు. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వెనక్కి వెళ్ళగల దీంట్లో అంటే వెనక్కి వెళ్ళలేము, ఎందుకంటే వాటర్ఫాల్ అనేది ఎప్పుడు ఒక డైరెక్షన్లోనే ఉంటుంది, ఫ్రంట్ వార్డ్ డైరెక్షన్. మనం బ్యాక్వర్డ్ వెళ్ళాలంటే వెళ్ళలేము అనమాట. మరి ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళలేను, బ్యాక్ వెళ్ళలేనప్పుడు నాకు చేసిన ప్రాసెస్ అంతా రాంగ్ అయిపోయింది సార్. మరి ఇప్పుడు నాకు 4 మంత్స్ కంప్లీట్ టైం వేస్టే కదా అండి, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్, ఇప్పుడు నాకు 4 మంత్స్ టైం వేస్టే కదా. ఎస్ గ్రేట్ రెస్పాన్స్, గుడ్ గైస్. సో ఇట్లా ఏంటి నాకు 4 మంత్స్ వేస్ట్. మరి ఇప్పుడు టైం వేస్ట్ అయినప్పుడు మనకి మోడల్ పనికొస్తుందంటే మనం పనికిరాదు అనమాట, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఒకసారి టైం వేస్ట్ అయినాక మనం ముందరకు వెళ్తాం లేక వెనక్కి రాలేకపోతున్నాం. సో అందుకు మనకి మోడల్ ఫెయిల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే టైంలో ఒకటే స్టేజ్లో వర్క్ చేయగలం, 2 స్టేజెస్లో వర్క్ చేయలేం. ఒకసారి పొరపాటు అయితే మనం ముందరకు వెళ్ళగలం లేకని వెనక్కి రాలేం, వెనక్కి రాకపోతే మనకి టైం లైన్ దగ్గర పడి మనకి చాలా ప్రెషర్ వస్తుంది అనమాట. సో అందుకు ఈ మోడల్ మనకి మార్కెట్లో ఫెయిల్ అయింది. దాని తర్వాత మీకు ఇంకొక మోడల్ వచ్చింది మార్కెట్లో, దాన్ని మనం ఎజైల్ అని పిలుస్తాం. మరి ఎజైల్ మోడల్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు, ఓకే, ఇతనికి ఇన్స్టాగ్రామ్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలని ఒక థాట్ వచ్చింది. మనోడు ఏంటి రిక్వైర్మెంట్ మొత్తం నాకు డాక్యుమెంటేషన్ చేసి ఆ డాక్యుమెంటేషన్ని మన మేనేజర్కి ఇచ్చాడు అనమాట. మన మేనేజర్ ఏం చేస్తాడు, మన టీం వాళ్ళతో చెప్తాడు, అరే బాబు మనకు ఒక క్లయింట్ వచ్చాడు, ఆ క్లయింట్కి అప్లికేషన్ రిక్వైర్మెంట్ డిజైన్ చేయాలంటే 2 మంత్స్ పడుతుంది, డిజైన్ చేసినాక డెవలప్మెంట్కి 10 మంత్స్ పడుతుంది, డెవలప్ చేసినాక టెస్టింగ్కి 2 మంత్స్ పడుతుంది అని చెప్పాడు అనమాట. ఓకే, టోటల్ ఇక్కడ మనకి ఏంటి అంటే 14 మంత్స్ టైం పడుతుంది, డెవలపింగ్ టు సారీ డిజైనింగ్ టు డెవలపింగ్ అండ్ టెస్టింగ్ టు అనమాట. ఇట్లా మనకి టోటల్గా 14 మంత్స్ అయితే క్యాలిక్యులేషన్ రావడం జరిగింది. మరి ఇప్పుడు ఆ 14 మంత్స్ మనకి క్యాలిక్యులేషన్లోకి వచ్చిన తర్వాత ఎజైల్ మోడల్ ఎట్లా వర్క్ జరుగుతుందంటే ఇక్కడ చూడండి, అన్లైక్ వాటర్ఫాల్ ఒకటే స్టేజ్లో కాకుండా ఎజైల్లో మనం మల్టిపుల్ స్టేజెస్లో వర్క్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్లో నాకు పేటిఎం తీసుకుందాం లేకపోతే ఇన్స్టాగ్రామే తీసుకుందాం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనే ఒక ఆప్షన్ డెవలప్ చేయాలి, అదేవిధంగా మెసేజెస్, అదేవిధంగా మనకి చాట్ అనే ఒక ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ ఫొటోస్ అప్లోడింగ్, ఫైనల్గా కొలాబరేషన్ అనుకుందాం. ఓకే, ఇవన్నీ నాకు డెవలప్ చేయాలన్నమాట ఇన్స్టాగ్రామ్లో. ఇఫ్ యూ గో అండ్ చెక్, ఓకే, సో దీస్ ఆర్ ద 4 సర్వీసెస్ వాట్ యూ వాంట్ డెవలప్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్. సో మీరు ఎప్పుడైతే ఇట్లా డిసైడ్ అవుతారో నేను 4 డెవలప్ చేయాలని చెప్పేసి ఈ ఎజైల్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి ఇది కొంచెం చూడండి. ఫస్ట్ మనం ఏంటి, రీల్స్ అనే సర్వీస్ మీద వర్క్ చేస్తాం, ఈ సర్వీస్ని మనం డెవలప్ చేస్తాం, అదేవిధంగా ప్యారల్గా టెస్టింగ్ కూడా చేస్తాం అనమాట. ఓకే, డెవలప్మెంట్ టెస్టింగ్ అయినాక మనం ఏం చేస్తామంటే తీసుకెళ్ళి క్లయింట్కి చూపిస్తాం, అరే బాబు క్లయింట్ మేము ఈ ఫస్ట్ మంత్లో ఏం చేస్తామంటే డెవలపింగ్ టెస్టింగ్ చేసాం రీల్స్ అనే ఫీచర్ని, ఇది నువ్వు చూసుకో, నీకు రిక్వైర్మెంట్ అనేది ఓకే పర్ఫెక్ట్గా ఉందనుకుంటే ఫైన్, లేకపోతే మళ్ళీ నీకు నచ్చలేదు నాకు చెప్పి మారుస్తామని చెప్తాం అనమాట. సెకండ్ మంత్లో ఏం చేస్తామంటే మళ్ళా మెసేజెస్ అనే ఇంకొక సర్వీస్ని డెవలప్మెంట్ చేస్తాం ప్లస్ టెస్టింగ్ చేస్తాం అనమాట, మళ్ళీ తీసుకెళ్ళి క్లయింట్కి చెప్తాం ఇట్లా ఉంది ఈ సర్వీస్ అనేది చూసుకో అని చెప్పేసి. అప్పుడు మనకి కస్టమర్ ఏమవుతారు లైక్ ఆ క్లయింట్ ఏమవుతారు, సాటిస్ఫై అవుతారు, ఓకే వీళ్ళు ప్రతిసారి నాకు వర్క్ చేసి చూపిస్తున్నారు, ప్రతి ఒక్క మంత్కి కొత్త అప్డేట్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి చెప్తారనమాట. ఎగ్జైల్ మనకి ఏం చెప్తుందంటే అప్లికేషన్ని మొత్తం ఒకేసారి డెవలప్ చేయొద్దు. వాటర్ఫాల్లో ఏంటి, అప్లికేషన్ మొత్తం డెవలప్ అయినాక, అప్లికేషన్ మొత్తం డెవలప్ అయినాక నెక్స్ట్ టెస్టింగ్కి పంపివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 మంత్స్ పట్టింది అనుకోండి మీకు డెవలప్మెంట్కి, టెస్టింగ్ వాళ్ళు 3 మంత్స్ వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ అలా ఉండదు, డెవలప్మెంట్ టెస్టింగ్ రెండు ప్యారల్గా జరుగుతాయి. దాంతోపాటు ఏంటి అంటే క్లయింట్ యొక్క సాటిస్ఫై అనేది చాలా హైలో ఉంటుందన్నమాట, ఎందుకంటే మనం మొత్తం తీసుకెళ్ళి ఒకేసారి చూపించడం కంటే వన్ బై వన్ ఈ సర్వీస్ అని చూపిస్తే తనకు ఒక నమ్మకం వస్తుంది, ఒక అప్లికేషన్ అనేది రెడీ అవుతుంది అని చెప్పేసి తనకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఈ ఎజైల్ మోడల్ ఏంటి అంటే డెవలప్మెంట్ టెస్టింగ్ ప్యారల్గా జరుగుతాయి అనమాట. ఇక్కడ ఏంటి, డెవలప్మెంట్ ఒకసారి టెస్టింగ్ ఒకసారి, దీనివల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది, కానీ ఇక్కడ మనకు టైం వేస్ట్ అవ్వదండి. సో ఇట్లా ఏంటి అంటే ఎజైల్ మోడల్ అనేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అప్లికేషన్ని కొంచెం 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 డివైడ్గా చేసుకొని డెవలప్మెంట్ టెస్టింగ్ చేస్తాం, మన క్లయింట్కి చూపిస్తాం. ఈ విధంగా ఏంటి అంటే మనకి ఎజైల్ వర్క్ అవుతుంది. మరి ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే
ఎజైల్ ని వాటర్ఫాల్ మోడల్ మీకు ఏది బెస్ట్ అనిపించిందండి? విచ్ వన్ ఇస్ బెటర్, ఎజైల్ ఆర్ వాటర్ఫాల్? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ చాట్. యూ కెన్ పింగ్ ఎజైల్ ఇఫ్ యూ ఫౌండ్ ఎజైల్ ఇస్ బెస్ట్. ఎజైల్ ఓ దట్స్ గుడ్ సార్. యా ఫైన్ గైస్, సో అందరికి ఎజైల్ అండ్ క్లారిటీ వచ్చిందండి. సో దట్ వాస్ గ్రేట్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. సో కానీ ఏంటంటే సార్, ఎజైల్ ఏమైందంటే మీకు చెప్పిన విధంగా ఎజైల్ అనేది ప్రాజెక్ట్ ని సెవరల్ ఫేజ్ లో డివైడ్ చేస్తాం, బ్రేక్ చేస్తాం. ఇట్ డెలివర్ స్మాల్ పీస్ ఆఫ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ క్విక్లీ టు ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. మీకు చెప్పిన విధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి చిన్న చిన్న వర్క్స్ ని చేసి వాళ్ళకి చూపిస్తూ ఉంటాం అనమాట మెల్లమెల్లగా. ఇక్కడ డెవలపింగ్ అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్ అని కంప్లీట్ గా ప్యారల్ గా ఉంటాయి, సేమ్ టైమ్ లో జరుగుతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ కి ఫిక్స్డ్ టైం లైన్ ఉంటుంది అనమాట. కానీ ఎజైల్ మోడల్ కూడా మనకి మార్కెట్ లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఫెయిల్ అయింది, లైక్ ఫెయిల్ అయిందని చెప్పకూడదు, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ లిమిటేషన్ అంటే, ఎజైల్ మోడల్లో ఏమవుతుందంటే మనకి డెవలప్మెంట్ టెస్టింగ్ ప్యారల్ గా జరిగినా అది క్లయింట్ వరకే వెళ్ళేది లేదు, కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళేది కాదు. లైక్ కస్టమర్ అంటే ఎవరు? మన యూజర్స్ అనమాట. సో డిప్లాయ్మెంట్ అనేది మనకు చాలా లేట్ పట్టేదండి, ఓకేనా? సో ఆ రీజన్ వల్ల ఏంటి అంటే మనకి ఈ ఎజైల్ మోడల్ కూడా మనకి కొన్ని కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఫైనల్ గా మనం ఏం చేస్తాం, డెవఆప్స్ కి మూవ్ అయ్యాం. ఈ డెవఆప్స్ ఏం చేసేదంటే అప్లికేషన్ ని క్రియేట్ చేయడం, బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, రిలీజ్ చేయడం, క్రియేట్ బిల్డ్ టెస్ట్ రిలీజ్, అట్లా మనకి త్వర త్వరగా అయిపోయింది అనమాట. సో బట్ దానికంటే ముందు డెవఆప్స్ ఎలా వచ్చిందండి మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెవఆప్స్ మనకి మార్కెట్ లోకి 2008 వచ్చింది అనమాట. ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే 2008 అనే ఇయర్ లో మీకు చాలా చాలా వండర్ జరిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2008 లో మీకు డెవఆప్స్ వచ్చింది, అదే రోజున మీకు లైక్ అదే ఇయర్ లో మీకు గూగుల్ ఒక అఫీషియల్ లాంగ్వేజ్ గో లాంగ్వేజ్ వచ్చింది. అదేవిధంగా మనకి ఆ ఇయర్ లోనే క్లౌడ్ కి బాగా మంచిగా ఫేమ్ రావడం జరిగింది ఏడబ్ల్యూఎస్ కి. అండ్ ఈవెన్ మీకు టెక్ఎం ఎలా వచ్చిందంటే లైక్ సద్దం కంప్యూటర్ నుంచి టెక్ఎం అనేది మోడిఫై అయిపోయింది కదా, సో అది కూడా ఆ ఇయర్ లోనే జరిగింది అనమాట. సో ఇన్ని మిరాకిల్స్ అనేవి 2008 లో జరిగింది. అయితే ఈ డెవఆప్స్ అనేది ఏంటి అంటే, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆండ్రూ క్లే అండ్ ప్యాట్రిక్ డివియర్స్, వీళ్ళిద్దరు జస్ట్ కూర్చొని మాట్లాడుకున్నారు డెవఆప్స్ కనుక మనకి మార్కెట్ లోకి వస్తే చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పేసి వీళ్ళకి ఒక ఐడియా వస్తే, వీళ్ళు 2009 ఏం చేశారు, బెల్జియం లో ఒక సమిట్ పెట్టారు. అక్కడ డెవఆప్స్ కనుక మార్కెట్ లోకి వస్తే వాటర్ఫాల్ మోడల్ ఉన్న లిమిటేషన్స్, ఎజైల్ ఉన్న లిమిటేషన్స్ అన్ని మనం క్లియర్ చేయొచ్చు అని చెప్పారనమాట. అయితే ఆ మాటలు విన్న కొంతమంది డెవఆప్స్ ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 2014 లో డెవఆప్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత దాని యొక్క యాన్యువల్ రిపోర్ట్ పబ్లిష్ చేశారు పబ్లిక్ గా. దాంట్లో తెలిసింది ఏంటి అంటే, వాటర్ఫాల్ మోడల్ కన్నా ఎజైల్ మోడల్ కన్నా డెవఆప్స్ అనేది చాలా చాలా మనకి బెటర్ రిజల్ట్ ఇస్తుంది, దీనికి కాస్ట్ తక్కువ ఉంటుంది, వర్క్ ఈజీగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు దాంట్లో క్లియర్ గా ప్రూవ్ చేశారు అనమాట. సో దాని తర్వాత ఏమైంది, డెవఆప్స్ కి క్రేజ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ 2008లో వచ్చినా కానీ దీనికి క్రేజ్ అనేది 2015 నుంచి స్టార్ట్ అయింది అనమాట. బాగా ఇండియాలో అయితే 2017 అని చెప్పొచ్చు, అది ఎందుకు కూడా నేను చెప్తాను ఆ ఇయర్ ఎందుకు వచ్చిందని చెప్పేసి. ఒకవేళ మనకి ఇప్పుడు ఫాదర్ ఆఫ్ డెవఆప్స్ అని చెప్పుకోవాలంటే ప్యాట్రిక్ డివియర్స్ అనమాట. ఈ వ్యక్తి డెవఆప్స్ ని మార్కెట్ లో తేవడానికి చాలా చాలా కష్టపడ్డాడు అనమాట. సో ఇది డెవఆప్స్ యొక్క హిస్టరీ. ఇది మీకు ఏ కంపెనీలో ఇంటర్వ్యూలు అడగదు, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అంతే. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు మెయిన్ కోడ్ డౌట్ ఏంటంటే సార్, డెవఆప్స్ లో మనకి చాలా టూల్స్ ఉంటాయి కదా, అసలు మనం ఏ టూల్ నేర్చుకోవాలి అన్న దాని మీద చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, డెవఆప్స్ లో మొత్తం అసలు ఎన్ని టూల్స్ ఉంటాయి, హౌ మెనీ టూల్స్ వి హావ్ మీ ఐడియా ప్రకారం? ఒక రఫ్ ఎస్టిమేషన్ చెప్తారా ఎవరన్నా? యూ కెన్ టెల్ లైక్ మీకు ఏదైనా అనిపిస్తే చెప్పొచ్చండి, లైక్ నో రిట్ ఫియర్ చెప్పండి. ఒక ఓకే అయితే ఫైన్, లేకపోతే నేను కరెక్ట్ చేస్తాను మిమ్మల్ని. ఓకే, అంతేగాని సార్ చెప్తే మీరు అనుకుంటారు అట్లా అనుకోవద్దు, యూనిట్ ఎక్స్ప్రెస్ అనమాట మీరు ఏమనుకుంటారు అనేది. సో మనకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే, కొంతమంది 10, 15, 1100 అంటారు. ఒకే ఫైన్. సో నేను ఒకటి చెప్తానండి, డెబాప్స్ లో ఇన్ని టూల్స్ వాడాలని చెప్పి ఒక రూల్ లేదనమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అది నాకే కాదు ఎవరికీ తెలియదు, ఎందుకంటే కొత్త కొత్తగా వచ్చే టూల్స్ చాలా ఉన్నాయండి, అది ఎవరికీ తెలియదు. ఇప్పుడు రీసెంట్ గా హార్నెస్ వచ్చింది,
ఓకే గో సిడి వచ్చింది, ఆర్గో సిడి వచ్చింది, ఇవన్నీ ఏంటి మనకి రీసెంట్ గా వచ్చిన టూల్స్ అనమాట, ఇవి అంతకు ముందు లేవు. సో ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టూల్స్ అనేది డెవాప్స్ కి ఎక్కడా లేదు. అయితే మరి ఇక్కడ మనం డెవాప్స్ లో వర్క్ చేయాలంటే ఎన్ని టూల్స్ నేర్చుకోవాలి అన్న దాని మీద మెయిన్ గా మాట్లాడుకుందాం. సో డెవాప్స్ లో ఏంటి అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ కి ఎన్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేట్ టూల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు కావాలంటే ఇవన్నీ మనకు వద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ ఉంది, ఇది మన వర్క్ కాదు కాబట్టి దీన్ని పక్కన పెట్టింది. కోడింగ్ ఉంది, కోడింగ్ కి మీరు గిట్ వాడతారా, బిట్ బకెట్ వాడతారా, ఆర్ ఎల్స్ మీరు లైక్ ఇంకా సబ్వర్షన్ వాడతారా, మెర్క్యూరీ వాడతారా, మీ ఇష్టం. బిల్డ్ కి అయితే అపాచి అండ్ అపాచి మెవెన్ గ్రిడిల్ ఉంటాయి. టెస్టింగ్ కి అయితే సెలీనియం జే యూనిట్, ఇంటిగ్రేషన్ కి అయితే జెన్కిన్స్, బ్యాంబూ, హట్సన్, గో సిఏ, సర్కిల్ సిఏ. ఈవెన్ డిప్లాయ్మెంట్ కి డాకర్ ఉంటుంది, వ్యాగ్రెట్ ఉంటుంది. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కి ఆన్సిబుల్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ మానిటరింగ్ కి ఈఎల్కే, ప్రొమీథియస్, గ్రఫాన్, నాగియస్, ప్లంక్ ఉంటుంది. సో మరి ఇక్కడ మరి సార్ మనం మన కోర్స్ లో ఏం నేర్చుకున్నాం, ఇప్పుడు ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఎన్ని టూల్స్ నేర్పిస్తారంటే గుర్తుంచుకోండి అన్ని టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ మీ ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. మరి మన కోర్స్ లో మనం ఏం నేర్చుకున్నామంటే గుర్తుంచుకోండి, మన కోర్స్ లో మీకు మొత్తం నేను 13 టూల్స్ నేర్పించబోతున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ టూల్స్ మనం 13 నేర్చుకున్నాం. ఆ 13 ఏంటో చెప్తాను, ఇక్కడ లిస్ట్ అవుట్ రాస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టూల్ అనేది ఏం స్టార్ట్ చేస్తామంటే మనం మన కోర్స్ లో గిట్ అండ్ గిట్హబ్, ఈ టూల్ నెంబర్ వన్. ఓకే, అక్కడ ఒక టూల్ అనేది మిస్ అయింది, కొన్ని టూల్స్ అందుకే ఇక్కడ రాస్తున్నాను. ఇది మనం నేర్చుకుంటాం అనమాట స్టార్టింగ్. దాని తర్వాత మనం మేబీ నేర్చుకుంటాం, దాని తర్వాత జెన్కిన్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కి వాడతాం, ఫోర్త్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కి ఆన్సిబుల్ వాడతాం. ఓకే, అదేవిధంగా మనం టూల్ నెంబర్ 5. ఓకే, సో ఇక్కడ మనం కంటైనరేషన్ కి డాకర్ వాడతాం. కంటైనరేషన్ ఆర్కెస్ట్రేషన్ కోసం మీకు 2 టూల్స్ చెప్తాను, ఒకటి డాకర్ స్వామ్ చెప్తాను, ఇంకోటి క్యూబర్నెటిస్ చెప్తాను అనమాట. ఓకే, అండ్ అదేవిధంగా టూల్ నెంబర్ 8 కేఆప్స్, ఇది మనకి క్యూబర్నెటిస్ క్లస్టర్ క్రియేషన్ కి వాడే థర్డ్ పార్టీ టూల్ అనమాట, ఇది కూడా మీ క్లాస్లో చెప్తాను. దాని తర్వాత మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కి టెరాఫామ్ చెప్తాను. దాని తర్వాత మీకు మానిటరింగ్, అదేవిధంగా డాష్బోర్డ్ డిజైనింగ్ కి ప్రొమీథియస్, గ్రఫానా ఉంటుంది. అదేవిధంగా మీకు టూల్ నెంబర్ 11, సో మీకు కోడ్ క్వాలిటీకి సొనార్ క్యూబ్ ఉంటుంది. టూల్ నెంబర్ 12 మీకు నెక్సెస్ ఉంటుంది అనమాట, దానికి ఆల్టర్నేటివ్ జే ఫ్రాగ్ కూడా ఉంటుంది. లైక్ జే ఫ్రాగ్ అనేది మీకు జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. అఫ్కోర్స్ ఇది మనం ఎక్కువ రియల్ టైమ్ లో జే ఫ్రాగ్ వాడకపోవచ్చు, బట్ ఈ సెటప్ కూడా మీకు చెప్తాను అనమాట. సో మనం కంప్లీట్ గా ఏంటి అంటే రియల్ టైమ్ లో మనకి 13 టూల్స్ అనేవి వాడాలంటే 13 టూల్స్ వాడరు, వీటిలో మన రిక్వైర్మెంట్ ప్రకారం వాడుకుంటాం అనమాట. సో ఎక్కువగా మేజర్ గా వాడే టూల్స్ అని మనం లిస్ట్ అవుట్ చేసాం. మీకు ఎండ్ ఆఫ్ ద కోర్స్ కి ఈ టూల్స్ అనేవి మీకు మొత్తం నేర్పిస్తాను అనమాట. అండ్ దాంతోపాటు ఇంకోటి ఉంది ఇక్కడ రీసెంట్ గా మీకు చూసినట్లయితే, ఇంకో టూల్ ఏంటి అంటే మీరు చాలా మంది ఉంటారు ఆర్గో సిడి అని చెప్పేసి, మీకు ఆర్గో సిడి కూడా ఉందన్నమాట. ఓకే, గిట్ ఆప్స్ ఆర్గో సిడి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ టూల్స్ మనకి 14 టూల్స్. సో 14 టూల్స్ అంటే మీకు చాలా 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 ఎక్కువ అనమాట. అంటే చాలా మంది అంటే లైక్ రియల్ టైమ్ లో, ఇప్పుడు రియల్ టైమ్ లో కాదు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్తున్నా కానీ మీకు మోస్ట్లీ ఒక 8 టూల్స్ ఆర్ 9 టూల్స్ మ్యాక్స్ నేర్పిస్తారు. 8 ఆర్ 9 అంటే చాలా ఎక్కువ అనమాట. బట్ ఇక్కడ మనం మన కోర్స్ లో హై ఎండ్ లో డిజైనింగ్ ఉంటుంది కాబట్టి మీకు టోటల్ నెంబర్ ఆఫ్ టూల్స్ అంటే 14 చెప్తాను, ఒకటి కాదు రెండు కాదు. సో టోటల్ గా మనం 14 నెంబర్ ఆఫ్ టూల్స్ నేర్చుకుంటాం అనమాట. దాంతో పాటు ఏంటి అంటే ఇక్కడ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి అండి, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 5 ఉంటాయి అనమాట, 5 ప్రాజెక్ట్స్. ఈ 5 లో మీకు ఒకటి మోనోలిథిక్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఒకటి మైక్రో సర్వీస్ ఉంటుంది, అదేవిధంగా ఇంకొకటి మీకు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. దాంతోపాటు 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఒకటి మాన్యువల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇంకొకటి సిఎస్సిడి విత్ సింగిల్ లోడ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి మనం చేస్తాం అనమాట మన కోర్స్ కంప్లీట్. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఈ ప్రాజెక్ట్స్ నెంబర్ 5 ఇవి మనం చేస్తాం. మీకు కావాలంటే డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది, మీకు తర్వాత చూపిస్తాను. దాంతోపాటు ఏంటి ఇక్కడ మనం లైనక్స్ చెప్తామండి, మీకు డెవాప్స్కి ఎంతవరకు లైనక్స్ కావాలని చెప్తాం మనం. సో వాటితో పాటు ఇక్కడ మీకు ఏడబ్ల్యూఎస్ సర్వీసులు, మన కోర్స్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కాబట్టి ఇక్కడ ఉన్న సర్వీసులు ఏవైతే ఉన్నాయి మీకు సిలబస్ కాపీలో, అవన్నీ మేము డెలివర్ చేస్తామన్నమాట. సరే సరే, బాగానే ఉంది. ఇప్పుడు మనం డెవాప్స్ ఇంజనీర్ అయినాక రియల్ టైంలో మనం చేసే వర్క్ ఏంటి, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే మనం ఖచ్చితంగా క్లౌడ్ ఆర్కిటెక్చర్, సర్వర్ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత కాన్ఫిగరేషన్ అండ్ మేనేజ్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేస్తాం లైక్ టెరాఫామ్ ద్వారా. సిఎస్సిడి పైప్లైన్ మన మెయిన్ వర్క్, ఇది పైప్ లైన్స్ మనం జెన్కిన్స్ లో రాస్తాం. ఎండ్ ఆఫ్ ద కోర్స్ కి మీ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఆటోమేట్ చేసుకోగలరు, మీరు ఓన్ గా మీరు పైప్ లైన్ క్రియేట్ చేసుకోగలరు. రియల్ టైంలో మీ డైలీ ఆటోమేషన్ కి స్క్రిప్టింగ్, అదేవిధంగా ప్లే బుక్ రైటర్ నేను నేర్పిస్తాను మీకు. కంటిన్యూస్ మానిటరింగ్, కొలాబరేషన్ విత్ ఆల్, ఒక టీమ్ తో ఇంకో టీమ్ తో ఎలా కొలాబరేట్ అవ్వాలి అది కూడా చెప్తాను ఇక్కడ మీకు.
అండ్ మైగ్రేటింగ్ అండి, ఒక అప్లికేషన్ ని మోనో టు మైక్రో ఎలా మైగ్రేట్ చేయాలో కూడా మీకు ఇన్ని క్లాస్ వచ్చి చెప్తాను అనమాట. ఇవన్నీ మీకు డెవాప్స్ కి చెక్ కావాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఏవైతే ఇక్కడ నేను మెన్షన్ చేశానో ఎండ్ ఆఫ్ ద కోర్స్ కి ఇవన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట. కాకపోతే మీరేం చేయాలంటే వీటిని ఖచ్చితంగా మంచిగా ఫాలో అయ్యి డైలీ క్లాస్ వర్క్ వస్తే సరిపోతుంది. ఇవి మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. వాటితో పాటు ఏంటి, ఇక్కడ మీరు డెవాప్స్ కనుక నేర్చుకుందామంటే మరి రోడ్ మ్యాప్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా మందికి ఉంటే కన్ఫ్యూజన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, తర్వాత డౌట్స్ కూడా ఇవే ఎక్కువ వస్తాయి. సో ఈ డౌట్ అనేది ఇక్కడే క్లియర్ చేస్తుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. చాలా మంది రియల్ టైమ్ లో డెవాప్స్ లో వర్క్ చేసే వాళ్ళు ప్రోగ్రామింగ్ రాయరు, కాకపోతే వస్తే మనకు ఒక అడ్వాన్స్మెంట్ ఉంటుంది అనమాట, అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇది మ్యాండేటరీ అంటే వస్తే ఆప్షన్ వస్తే బెటర్, రాకపోయినా ఏం కాదు, యూ కెన్ వర్క్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. మన లైనక్స్ ఫండమెంటల్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ షెల్ స్క్రిప్టింగ్, లైనక్స్ కమెంట్స్ ఇవన్నీ నేర్చుకుంటాం, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ గిట్ అండ్ బిల్డ్ అండ్ ఇంటిగ్రేషన్ టూల్ లైక్ మావెరిక్ అండ్ జెన్కిన్స్. దాని తర్వాత మీకు డిప్లాయ్మెంట్ కి అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ లైక్ డాకర్, షెఫ్, ఈ క్యూబర్నెటీస్ వాడతాం అనమాట. దాని తర్వాత మానిటరింగ్ కి మనం ప్రొమీథియస్ అండ్ గ్రాఫానా నోడ్ ఎక్స్పోర్టర్ వాడతాం మన కోర్సులో. అవి నేర్చుకున్నాక ఫైనల్ గా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలి. ఇక్కడ నేను మీకు ఏడబ్ల్యూఎస్ అని టీచ్ చేస్తాను అనమాట. సో మీకు డెవాప్స్ ని ప్రాపర్ గా నేర్చుకోవాలంటే మీకు రోడ్ మ్యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇక్కడ చూపించిన విధంగానే మనం మన కోర్సులో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట, సేమ్ ఇదే రోడ్ మ్యాప్. ఫైన్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, మనకి ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు మీరు చెప్పారు డెమో బాగానేది మాకు అర్థమైంది, బట్ ఇక్కడ అసలు ఎందుకు మేము జాయిన్ అవ్వాలి క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగులో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటెంట్ చాలా యూనిక్ గా ఉంటుందండి. మీ కంటెంట్ చూపిస్తాను, మార్కెట్ లో ఎవరు కూడా ఈ ప్రైస్ కి మనకి ఇంత ఇన్ డెప్త్ ఆఫ్ కంటెంట్ ని ప్రొవైడ్ చేయరు. మన కంటెంట్ ఎలా ఉంటుందంటే, మీరు రియల్ టైమ్ లో 3 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోవాలన్నా ఆ ఎక్స్పీరియన్స్ కి కావాలి నాలెడ్జ్ ఏంటి, మీకు ఏ టైప్ ఆఫ్ స్కిల్ కావాలి, దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అది మొత్తం ఇక్కడ నేర్పిస్తాం. అదేవిధంగా మనకి ఖచ్చితంగా నేర్చుకునే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అని సినారియో బేస్డ్ అనమాట. అంటే ఒక కాన్సెప్ట్ నేను చెప్తున్నప్పుడు ఇది రియల్ టైమ్ లో మీకు ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీనికి ఇష్యూ వస్తే మనం ఎలా ట్రబుల్ షూట్ చేయాలి కూడా చెప్తాం. ఓకే, సో టీచింగ్ అనేది ఖచ్చితంగా ఇంటరాక్టివ్ ఉంటుంది. మీకు క్లాస్ జరిగిన సేపు ఎప్పుడు మీకు అన్మ్యూట్ అనేది ఉండదు అనమాట, ప్లస్ మ్యూట్ అనేది ఉండదు, మీరు ఎప్పుడు కావాలి అప్పుడు డౌట్ అడగవచ్చు. సో ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద క్లాస్ కి మీ అందరికి డౌట్స్ క్లియర్ అయినాకే పంపిస్తాను అనమాట. సో మీరు చూసారు డెమోలో కూడా ఎంత ఇంటరాక్టివ్ ఉంది. ఆఫ్కోర్స్ ఇప్పుడు మీకు అన్మ్యూట్ ఆప్షన్ లేదు, బట్ లైవ్ క్లాస్ అయితే మీకు ఖచ్చితంగా అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుందండి. సో ట్రబుల్ షూటింగ్ టెక్నిక్, మీకు ఒక ఇష్యూ వస్తే రియల్ టైమ్ లో ఆ ఇష్యూని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, దాన్ని ఎన్ని వేస్ లో చేయొచ్చు, ట్రబుల్ షూటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మీకు నేర్పిస్తాను అనమాట. దాంతోపాటు ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్ ఇక్కడ. ఓకే, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్స్ రియల్ టైమ్ లో మీరు ఏదైనా జెన్కిన్ సెటప్ చేయాలండి, మీకు ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను గిట్హబ్ లోకి వెళ్ళి నా అకౌంట్ లోకి వెళ్తే ఇక్కడ ఆల్ సెటప్స్ కనపడుతుంది చూసారా. మీరు రియల్ టైంలో చూసుకున్నట్లయితే జెన్కిన్ సెటప్ చేయాలనుకోండి, మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్న నా స్క్రిప్ట్ ని వాడుకోండి, అంత ఆటోమేషన్ స్క్రిప్ట్ అనమాట. ఓకే, లేదు సార్ నేను రియల్ టైమ్ లో జేఫ్రాగ్ సెటప్ చేయాలి ఆర్టీ ఫ్యాక్టరీకి, ఇది అది ఈ స్క్రిప్ట్ అనేది. అదేవిధంగా లేదు సార్ ఇప్పుడు నేను మినిక్యూబ్ సెటప్ చేయాలి రియల్ టైంలో, ఇదిగోండి స్క్రిప్ట్, ఇక్కడ ఆటోమేషన్ ఉంటుంది అనమాట. మీరు ఏం చేయొద్దు, ఇక్కడ ఉన్న స్క్రిప్ట్ ని తీసుకెళ్ళడానికి కాపీ పేస్ట్ చేయాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఉంది. ఈ నెట్ఫ్లిక్స్ అనేది ఏమవుతుందంటే మనకి ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఎలా అని చెప్పేసి అని. సో దాని తర్వాత సార్ లేదు సార్ ఇక్కడ నేను ప్రొమీథియస్ సెటప్ చేయాలి, ప్రొమీథియస్ స్క్రిప్ట్ ఉంది, లేదు సార్ నేను టామ్ క్యాట్ సెటప్ చేయాలి, టామ్ క్యాట్ స్క్రిప్ట్, ఇట్లా ఏంటి అంటే మీరు రియల్ టైంలో ఏ టూల్ ని సెటప్ చేయాలన్నా ఆ టూల్ కి ప్రతి ఒక్క దానికి ఆటోమేషన్ స్క్రిప్ట్ నేను క్రియేట్ చేస్తాను అనమాట. ఇవే ఆటోమేషన్ స్క్రిప్ట్స్ నేను మీకు ఇస్తాను, మీరు మీ కంపెనీలో రియల్ టైంలో కూడా వాడుకోవచ్చు అనమాట, అంత అడ్వాన్స్మెంట్ ఉంటుందండి మనకి. సో ఇది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన కోర్సులో. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ వన్ పెగో హియర్. సో మనకి టాస్క్ ఉంటాయి అనమాట, డైలీ మిక్స్ టాస్క్ అయితే ఉంటాయి. సో రియల్ టైమ్ వర్క్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, మెయిన్ గా కెరీర్ గైడెన్స్ ఉంటుంది మీకు, రెజ్యూమ్ బిల్డింగ్, అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాం. నాన్ ఐటీ వాళ్ళకి కొంచెం స్పెషల్ కేర్ అయితే ఉంటుంది, నాన్ ఐటీ వర్క్ అయితే ఉంది, ఎయిర్ గ్యాప్ ఉంది, వీళ్ళకి కొంచెం స్పెషల్ కేరింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనకి ఈ కోర్సులో యాడ్ ఆన్ ఫీచర్స్ అనమాట. ఓకే సరే సార్, ఫైనల్ గా ఇప్పుడు బాగానే ఉంది, మీరు ఇంత చెప్పారు కదా, మరి ఇప్పుడు మోస్ట్ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకేనా, సో ఈ ఎఫ్ఏక్యూస్ అనేది ప్రతి ఒక్క డెమోకి కామన్ గా ఉంటాయి అనమాట. సో ప్రెషర్ కి జాబ్ వస్తుంటే గుర్తుంచుకోండి, ప్రెషర్ కి డెవాప్స్ లో జాబ్స్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే మీరు కొంచెం వెయిట్ చేయాలన్నమాట. కోర్స్ అవ్వగానే జాబ్ రావాలంటే అది డెవాప్స్ ఉండే కాదు, ఏ టెక్నాలజీలో కూడా మీకు కోర్స్ అవ్వగానే రాదు, కొంచెం వెయిట్ చేస్తే ఖచ్చితంగా జాబ్స్ అయితే ఉంటుంది. నాన్ ఐటీ ఓన్లీ స్టూడెంట్స్ ఈ కోర్స్ నేర్చుకోవచ్చు అంటే డెఫినెట్ గా నేర్చుకోవచ్చు అండి, ఎందుకంటే
మనం ఈ కోర్స్ని స్క్రాచ్ లెవెల్ నుంచి బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఐటీ అండ్ నాన్ ఐటీ అయినా మీరు వాడుకోవచ్చు, లైక్ నేర్చుకోవచ్చు అనమాట ఈ కోర్స్. ఇట్ డజంట్ మ్యాటర్ మీకు ఈ కోర్స్కి ఏమి తెలియకపోయినా జీరో లెవెల్ నుంచి అయితే మేము మీకు టీచ్ చేస్తాం. కోడింగ్ కావాలంటే అవసరం లేదని చెప్పేసి ఇందాకే, సో దీన్ని పక్కన పెట్టేయచ్చు. సార్ కరెంట్లీ ఇప్పుడు నేను వేరే డొమైన్లో ఉన్నా, నాన్ ఐటీలో కానీ ఐటీలో ఉన్నా కానీ, దాని నుంచి డెవాప్స్ ఎలా స్విచ్ అవ్వాలంటే మీరు ప్రాపర్గా స్కిల్ నేర్చుకున్న తర్వాత నాన్ ఐటీ నుంచి ఐటీ కానీ లేకపోతే ఐటీ నుంచి ఐటీ కానీ స్విచ్ అవ్వచ్చు అండి. అది ఎలా స్విచ్ అవ్వాలి ఏంటి అని చెప్పి ఒక సపరేట్ క్లాస్ తీసుకుంటారు కెరీర్ గైడెన్స్, అక్కడ మీకు రెజ్యూమ్ బిల్డ్ చేయించి మీరు ఎలా స్విచ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలని నేను ఖచ్చితంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా మన దగ్గర చాలా మంది వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. దాని తర్వాత సార్ మీకు చెప్పిన విధంగా టూల్స్ చాలా ఉన్నాయి, అన్ని టూల్స్ నేర్చుకుంటే అన్ని అవసరం లేదండి, కొన్ని మాత్రం నేర్చుకుంటాం మనం. ఓకే మనం చెప్పాను కదా మీకు 14 టూల్స్ ఉన్నాయి, ఆ 14 టూల్స్ అయితే మీకు కంప్లీట్ గా ఎంటర్ నేర్పించి పంపించేస్తాం. ఓకేనా, లైక్ చాలా ఈజీగా ఉంటుంది మీకు లైక్ టూల్స్ లెర్నింగ్ అనేది. ఇనిషియల్ గా మీకు కొంచెం కాన్సెప్ట్స్ అనేవి డిఫికల్ట్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డేకి అనేది మీకు కాన్సెప్ట్స్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మరి ఏడబ్ల్యూఎస్ లో మీరు అన్ని సర్వీసులు చెప్తారంటే గుర్తుంచుకోండి, డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎన్ని సర్వీసులు కావాలి అన్నది మనం ఇక్కడ టీచ్ చేస్తామన్నమాట. ఎందుకంటే మన కోర్స్ డెవాప్స్ కాబట్టి హై ప్రయారిటీ డెవాప్స్ ఉంటుంది, దానితో పాటు కొంచెం ఏడబ్ల్యూఎస్ కూడా మీకు అడిషనల్ గా అయితే నేను టీచ్ చేస్తానమాట. సో ఇవి మనకి ఎఫ్ఏక్యూస్ అనమాట. సో ఫైనల్ ఏంటి అంటే ఇప్పుడు ఈ డెమో విన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ దగ్గర నుంచి కావాల్సిన థింగ్ ఏంటి అంటే మీ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. సో ఇప్పుడు డెమో ఎలా ఉంది, మీ అందరికి క్లారిటీ వచ్చిందా? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? మీరు చాట్ బాక్స్ లో కూడా పింగ్ చేయొచ్చు. ఎస్ సార్ డెమో అర్థమైందండి మీ అందరికి? ఎస్ ఓకే సో యూ కెన్ పింగ్ మీ ఆన్ కామెంట్స్ ఆల్సో. సో డెమో అయితే ఐ హోప్ సో క్లియర్ అనమాట. సో ఫైన్ గైస్, సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అందరూ హ్యాండ్ రేస్ చేయండి, మీ అందరికి అడ్మిట్ ఆప్షన్ ఇస్తాను. సో ఒక్కొక్కరికి మీ డౌట్స్ అండ్ క్వైరీస్ ఏవైతే ఉంటే వాటిని క్లియర్ చేస్తాను. సో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్, మీకు ఎవరికైతే డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నాయో నేను మీతో కమ్యూనికేట్ అవుతాను. మీకు హ్యాండ్ రైజింగ్ ఆప్షన్ ఉంటుంది, ప్లీజ్ యూస్ ఇట్. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళి యూ కెన్ స్పీక్. మురళి మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, సో యూ కెన్ స్పీక్. నా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కంటే మీరు అడగొచ్చు అండి మురళి ఇప్పుడు. యా హాయ్ సార్. యా హాయ్, గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్ సార్. ఐ మీన్ ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి టూల్స్ అన్ని మనకి ఐ మీన్ పర్సనల్ పీసీలో అన్ని వర్క్ అవుతాయా? అవసరం లేదండి, మన టూల్స్ మొత్తం లైనక్స్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. లైక్ మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావాలి, ఆ టూల్స్ అన్ని అకౌంట్లో ఇన్స్టాల్ చేస్తాం మనం, డోంట్ వరీ. మీరు మీరు అడిషనల్ గా ఏ టూల్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో అంటే రియల్ టైమ్ లో ఎలా వర్క్ అవుతాయో సేమ్ యాస్ ఇట్ ఇస్ అలానే వర్క్ అవుతాయా? ఎస్, ప్రతి ఒక్కటి రియల్ టైమ్ లో డెవఆప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సర్వర్ లెవెల్ లోనే వర్క్ చేయాలి. సో మీకు కూడా ఇన్స్టలేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేను సర్వర్ లెవెల్ లో టీచ్ చేస్తానండి. యా ఓకే ఓకే యా ఫైన్. యా ఓకే సో నెక్స్ట్ సో యా ప్లీజ్ వన్ సెకండ్ సారీ. ఐ మీన్ ఇప్పుడు ఐ మీన్ మన మెయిన్ మోటో వచ్చేసి డెవాప్స్. సో ఐ మీన్ ఏడబ్ల్యూఎస్ అనేది మనకి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండదు అంతేనా మన కోర్స్? ఇక్కడే కాదండి, డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ ఎక్కడైనా కానీ ఏడబ్ల్యూఎస్ కి తక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట. ఓకే మనం ఏం చెప్తాం ఏడబ్ల్యూఎస్ అంటే మీకు కోర్స్ కంటెంట్ చూపిస్తాం. గైస్ ఒకసారి మీరు చాట్ బాక్స్ లో చూడండి, మీ అందరికి నేను కోర్స్ కంటెంట్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ. సో ఈ కోర్స్ కంటెంట్ చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి మెయిన్ హైలైట్ డాకర్ క్యూబర్నెటీస్ టెరాఫార్మ్ అండి. డాకర్ క్యూబర్నెటీస్ టెరాఫార్మ్ ఎలా ఉంటుంది అంటే మీకు కంప్లీట్ ఇన్ డెప్త్. ఓకే సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్ ఇచ్చేస్తాను నేను అయితే, యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ చూస్తే మీకు క్యూబర్నెటీస్ అయితే మనం ఎంత ఇన్ డెప్త్ నేర్చుకుంటాం అంటే రేపు మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళి మీరు రియల్ టైమ్ లో క్యూబర్నెటీస్ మీద వర్క్ చేయాలన్నా కంప్లీట్ గా వర్క్ చేయచ్చు. చాలా ఇన్ డెప్త్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరి డెప్త్ గా వెళ్తాం, కంప్లీట్ నేర్చుకుంటాం అనమాట. లైక్ ఇన్ని కాన్సెప్ట్స్ అయితే వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ క్యూబర్నెటీస్. చాలా చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ. సో ఇట్స్ నాట్ ద బేసిక్ అని గుర్తుంచుకోండి, మనం క్యూబర్నెటీస్ లో మాత్రం వెరీ వెరీ అడ్వాన్స్ వెళ్తాం. అదే విధంగా మీరు టెరాఫామ్ లో చూసుకున్నట్లయితే టెరాఫామ్ లో కూడా ఒక ఎండ్ టు ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే ఎలా క్రియేట్ చేయాలి మీరు ఓన్ హ్యాండ్స్ అన్నది ఇక్కడ మొత్తం నేను క్రియేట్ చేసి పెట్టాను అనమాట. ఎలా చేస్తాం ఏంటి అని చెప్పేసి, ఈవెన్ డాకర్ అయినా అంతే, ఈవెన్ ఆన్సిబుల్ అయినా అంతే. సో కంప్లీట్ గా మీకు ఏంటంటే అడ్వాన్స్ లెవెల్లో ఈ కోర్స్ అనేది ఉండబోతుంది అనమాట. సో ఒకసారి మీరు కోర్స్ చూడండి, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది.
అండ్ అదేవిధంగా మీకు ఏడబ్ల్యూఎస్ సిలబస్ చూడాలంటే లైక్ ఇవి మనం ఏడబ్ల్యూఎస్ లో చెప్పుకునే సర్వీసులు అనమాట. సో దీస్ సర్వీస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ క్లాస్. హాయ్ రా, హాయ్ శ్రీనివాస్ గారు. నేను ఎఫ్ఏక్యూస్ నేను ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. షూర్ షూర్ ఓకే ఓకే ప్లీజ్ టేక్. యా, సో ఇన్ ద మీన్ వైల్ సో గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో పిన్ చేయండి, ఐ విల్ కమ్యూనికేట్ విత్ ఆన్ చాట్ బాక్స్. చాట్ బాక్స్ లో పిన్ చేయండి మీకు డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను, మీరు డిస్కషన్ కంటిన్యూ చేయండి. యా ప్లీజ్. ఓకే, సో స్టూడెంట్స్ ఇది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఎఫ్ఏక్యూస్ ఏంటంటే సాధారణంగా స్టూడెంట్స్ అందరూ నన్ను అడిగే క్వశ్చన్స్ అనమాట. యాజ్ ఎన్ అడ్మిన్ నేనే ఏ కాల్ అయినా రిసీవ్ చేసుకుంటూ ఉంటాను, టెక్నికల్ గా ఉండే డౌట్స్ ఇవన్నీ కూడా 90% నేనే క్లారిఫై చేసేస్తూ ఉంటాను. సో ఆ క్వశ్చన్స్ అనేవి సాధారణంగా కామన్ గా వచ్చే క్వశ్చన్స్ అన్నింటినీ నేను ఒక లిస్ట్ చేసి మీకు ఇక్కడ ప్రెజెంట్ చేస్తాను, వాటి ఆన్సర్స్ చెప్తాను. అది అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే, ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ చాలా వరకు మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఇన్ కేస్ అవ్వకపోతే డౌట్ అనేది ఇక్కడ క్లారిఫై అవ్వకపోతే అప్పుడు అడగండి. ఆల్రెడీ మీకు మీ క్వశ్చన్ గన్స్ ఆన్సర్ వచ్చేస్తే ఇంకా హ్యాండ్ డౌన్ చేసేయండి, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి ఉంచొద్దు, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం వస్తుంది, లేకపోతే అలా కంటిన్యూ అవుతుంది. మన సాధారణంగా డెవలప్ అనే మాట వచ్చిన అందులో డెవ్ అని చూసుకుని డెవలప్మెంట్ అనుకుని నాలెడ్జ్ అవసరం నాకు లేదు, ఓకే సో నేను ఈ కోర్స్ చేయడానికి అవసరం ఎలిజిబులా కాదా అని అడుగుతూ ఉంటాను. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్, ఐమ్ ఎలిజిబుల్ టు లెర్న్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ అంట. సో ఇప్పుడు మీరు ఈ కోర్స్ చేయడం ద్వారా డెవాప్స్ ఇంజనీర్ రోల్ ని టార్గెట్ చేస్తున్నారు, ఆ రోల్ కి మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు, అది ఉంటే వాల్యూ అడిషన్ తప్ప అది మా ప్రైమరీ స్కిల్ అయితే కాదు. ఓకే, ఇక్కడ చెప్పే డెవాప్స్ టూల్స్ ఆర్ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, ఇంకా లైనెక్స్ ఇవన్నీ మీరు నేర్చుకుంటే సరిపోతుంది, ఓకేనా? అలాగే మీకు మల్టీ క్లౌడ్ నాలెడ్జ్ ఉంటే బెటర్ గా ఉంటుందన్న ఆలోచనతో మీకు ఎజ్యూర్ రిలేటెడ్ వీడియోస్ ఫ్రీగా కాంప్లిమెంటరీగా ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో ప్రొవైడ్ చేస్తాం, ఓకే? అవి మీరు ఆ నాలెడ్జ్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ టు లెర్నింగ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటూ ఉంటారు. అంటే మీకు మా ఆలోచన ప్రకారం అయితే మీకు మీ ఇంట్రెస్ట్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్ ఇనఫ్ అండి. ఓకే, ఎందుకంటే మేము ఏడబ్ల్యూఎస్ చెప్పినా అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అండ్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్, బిఫోర్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తాము. కనుక జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. కాకపోతే మీకు ప్రీ రిక్విజైట్స్ ప్రకారం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, బట్ అట్లీస్ట్ 2 to 3 hours ఇన్ ఏ డే, క్లాస్ 1.5 hour అయిన తర్వాత ఇంకొక 2 to 3 hours ఇన్ ఏ డే ప్రాక్టీస్ చేసాక మీ స్కెడ్యూల్ మీరు పెట్టుకోగలిగితే సరిపోతుంది, ఓకే? అంత ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. అలాగే 3 month కోర్సులో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు క్లాస్ కి అటెండ్ అవ్వండి. ఓకే, మా దగ్గర నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే ఒక 100 members జాయిన్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ 1 month 90% ఆక్యుపెన్సీతో ఉంటుంది, సెకండ్ మంత్ లో ఫస్ట్ హాఫ్ వరకు ఒక 80% పడిపో, ఆ తర్వాత 2 months తర్వాత దగ్గర నుంచి చూసుకుంటే ఒక 60% వస్తుంటారు క్లాసులకు అనమాట. అంటే చాలా మంది ఏమనుకుంటుంటారంటే వీడియోస్ ఉంటాయి కదా, నో ప్రాబ్లం లే, వీడియోస్ చూసుకుని చేసేసుకోవచ్చు అంటారు, కానీ అలా మాత్రం ఆలోచించండి ఎవరు కూడా. ఎందుకంటే వీడియోస్ అనేవి జస్ట్ మీకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకునేందుకు స్టాండ్ బై లాగా పెట్టుకోవాలి తప్ప అదే ప్రైమరీ సోర్స్ కింద మీరు డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే క్లాస్ లోకి వచ్చి కూర్చొని చెప్పేది డైరెక్ట్ గా వింటూ 1 to 1 వింటూ ఆ నేర్చుకుంటే ఉండే ఇంట్రెస్ట్ గానీ ఆ ఎంజాయ్ గానీ మీకు వీడియోస్ చూస్తే రాదు, ఓకేనా? అందుకని అందరూ కూడా వీడియోస్ ని ఎప్పుడు చూసుకోవాలంటే క్లాస్ వినేస్తారు మీరు, తర్వాత మీ ఓన్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ స్టక్ అయినప్పుడు జస్ట్ ఒకసారి రిఫరెన్స్ కోసం వీడియో ఆ పార్ట్ లో ఏం చెప్పారు అన్నది చూసుకుని పక్కన పెట్టేయాలి, అంతే తప్ప దాని మీదే పూర్తిగా మీరు డిపెండ్ అయిపోకూడదు. ఓకే, డస్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ రిక్వైర్ టు లెర్న్ దిస్ కోర్స్? అంటే ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు ఎప్పుడు అవసరం అవుతుంది అంటే రేపు వర్క్ చేస్తున్నప్పుడు అవసరం అవుతుంది, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము చెబుతాం అదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ మీద వర్క్ చేస్తాం మనం, అలాగే లైనెక్స్ మీద కూడా వర్క్ చేస్తాం. ఓకే, లైనెక్స్ మీకు కంప్లీట్ గా చెబుతాం మీకు ఎంత, మీకు ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా
3 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అయితే ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మేము మీకు షేర్ చేస్తాం. అది మీరు అడాప్ట్ చేసుకోవాలంటే మినిమం 2 టు 3 అవర్స్ మీరు ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు ఓకే. తర్వాత కొంతమంది విత్ సమ్ ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ తోటి వస్తూ ఉంటారు, లైక్ డెవలపర్, లైక్ .NET డెవలపర్, పైథాన్ డెవలపర్, జావా డెవలపర్, ఇట్లా హౌ ఇస్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ ఇస్ యూస్ఫుల్ టు మీ అంటే మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి మీరు .NET లోనే ఇట్లానే వర్క్ చేస్తున్నా కూడా అది క్లౌడ్ డెవలపర్ గా స్విచ్ అయ్యి మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం ఆ వర్క్ లోడ్ అంతా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు. లేదు అంటారా కంప్లీట్ గా కెరియర్ స్విచ్ అవ్వాలనుకున్నారనుకోండి అప్పుడు కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే కొంతకాలం వర్క్ చేసిన తర్వాత కెరియర్ స్విచ్ అవుదాం అనుకుంటున్నారండి, వేరే టెక్నాలజీ వైపు అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ విత్ ఇది, ఈ రెండింటి కాంబినేషన్ లో వెళ్తే మీ రెజ్యూమేకి ఇంకా వెయిట్ ఉంటుంది. ఓకే, వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ అప్లై ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే అప్లై ఫర్ AWS డెవాప్స్ ఇంజనీర్ రోల్ అండి. ఓకేనా? తర్వాత ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, కెన్ యూ గివ్ మీ ద ట్రైనింగ్ టు విన్ ద ఇంటర్వ్యూ అంటే ఎస్, 100% మేము నాలెడ్జ్ అనేది ఇస్తాము. ఆ విషయంలో మా వైపు నుంచి మీకు 100% సపోర్ట్ ఉంటుంది, బట్ మీ వైపు నుంచి మీరు ప్రాక్టీస్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలండి. ఓకే, ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయినా, రాహం చెప్పుకుంటూ వెళ్ళిపోయినా, ఏదో మీరు విన్నాము నామకే వాస్తానంత మాత్రం ఉపయోగం, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలి. అందరూ AWS అకౌంట్ క్రియేట్ చేసుకోండి అందరూ కూడాను. మీకు ఎలాగ చేయాలన్నది మేము గైడెన్స్ ఇస్తాం, దానికి ఒక సెపరేట్ క్లాస్ ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా మీరు ఆ క్లౌడ్ విత్ డెవాప్స్ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తూ వర్క్ చేయండి, ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ విన్. తర్వాత ఐ హావ్ ఎక్స్ ఇయర్స్ గ్యాప్ ఇన్ మై కెరియర్, కెన్ ఐ గెట్ ద జాబ్ దిస్ కోర్స్? కండిషన్స్ అప్లై అండి. మనకి ఐటీ ఫీల్డ్ లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి. ఫ్రెషర్ అనే మాటకు అర్థం ఏంటంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, లైక్ యూజీఆర్ పీజీ బీటెక్ ఇలాంటిది ఏమైతే ఉందో అది కంప్లీట్ అయిన మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకే మిమ్మల్ని ఫ్రెషర్ అంటారు. ఓకే, అందులోనూ కూడా ఫస్ట్ 2 ఇయర్స్ వరకే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. తర్వాత ఏంటంటే కొన్ని కంపెనీలు ఎక్సెప్షనల్ గా సరే రమ్మనండి అంటూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే ఈ గ్యాప్ అనేది మోర్ దాన్ 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్ అంటే మీకు ఎవరైనా కంపెనీస్ లో హై ఎండ్ పర్సన్స్ తోటి హెల్పింగ్ హ్యాండ్స్ ఉండి మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తే అది వేరే విషయం, కానీ కామన్ గా జరిగే చెప్పాలంటే మీకు మోర్ దాన్ 3 ఇయర్స్ ఉంటే ఫ్రెషర్ గా అయితే రాదు. అప్పుడు మీరు వేరే ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వేరే ఆప్షన్స్ త్రూ వెళ్ళాలి. ఓకేనా? మేము ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడం లాంటివి చేయకుండా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇవ్వడాలు అలాంటివి మేము చేయము. మీకు అది కావాలిస్తే మీకు ఆ ఇచ్చే వాళ్ళు మేము పరిచయం చేస్తాము, మీరే వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అందులో మా ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏమి ఉంది. ఓకే, తర్వాత ఐఎమ్ ఏ బిఏ ఆర్ ఫార్మసీ ఎంబీఏ లైఫ్ సైన్స్ ఆర్ అగ్రికల్చరల్ బిఎస్సి గ్రాడ్యుయేట్, కెన్ ఐ గెట్ జాబ్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే ఎస్, ఉంటాయి ఆపర్చునిటీస్, బట్ కండిషన్స్ అప్లై అనమాట ఇక్కడ కూడా. ఎందుకంటే కొన్ని కంపెనీస్ స్ట్రిక్ట్ గా మనకి ఎట్లా చెప్తాయంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావాలి, లేకపోతే బీకామ్ ఆర్ బిఎస్సి విత్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావాలి, ఎంటెక్ ఉన్న వాళ్ళు కావాలి, జాబ్ జేడీలో ఇచ్చేస్తారు వాళ్ళు, మాకు ఇలాగే కావాలి అంటారు. అలాంటి కంపెనీస్ లో మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఓకే, మీరు మిగిలిన కొన్ని కంపెనీస్ ఏమంటాయంటే ఎనీ డిగ్రీ, ఓకే నాలెడ్జ్ బాగుంటే చాలు ఎనీ డిగ్రీ అంటూ ఉంటారు. అందుకని ఏంటంటే మీకు ఒక 10 కంపెనీస్ లో నోటిఫికేషన్స్ పడ్డాయంటే ఇలాంటి వాళ్ళకి ఒక 3 టు 4 కంపెనీస్ లో వాళ్ళ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ స్ట్రిక్ట్ గా వాళ్ళ పాలసీస్ లో ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కెరియర్ గ్యాప్ లో ఇంకొక విషయం ఉందండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు 2010 లోనో 11 లోనో వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటుంది, ఇంతకాలము వేరే జాబ్స్ ఏవో చేస్తూ ఉంటారు, లైక్ బ్యాంకింగ్ లోనో లేకపోతే ఫినాన్స్ సెక్టార్ లోనో ఏదో చేస్తూ ఉంటారు. సో నాకు జాబ్ వస్తుందా, ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా జాబ్ వస్తుందా అని అడుగుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకు తీరాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా మనం ఎంత పెట్టుకోగలం అంటే మాక్సిమం 3 ఇయర్స్ మేము రికమెండ్ చేస్తాం, అంతకు మించి పెట్టుకున్నా కూడా మీరు లోపలికి వెళ్ళి సర్వే అవ్వడం అనేది చాలా కష్టం అండి. ఓకే, ఎందుకంటే మీరు 4 ఇయర్స్ 5 ఇయర్స్ పెట్టుకుని ఏవో ప్రాక్సీలు చేంజ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయినా మీ మీద డిపెండెన్సీ అనేది కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. మీకు ఇస్తారు ఒక 15 లాక్స్ 20 లాక్స్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు, తీసుకెళ్ళిపోతారు లోపల, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ వర్క్ చేయడమే మన ఉన్నది ఉండదు. ఓకే, అందు మనకు సొల్యూషన్ ఇవ్వాలి, ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మనం హ్యాండిల్ చేసేలా ఉండాలని. అందుకని ఏంటంటే అంతంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళకండి, ఎవరును ఒక 2 టు 3 ఇయర్స్ పెట్టుకోండి అని చెప్పి మేము రికమెండ్ చేస్తాం. ఎందుకంటే అలా పెట్టుకుంటే అది మరీ హై ఎండ్ కాదు లో ఎండ్ కాదు, ప్యాకేజెస్ పర్వాలేదు బాగుంటాయి,
అట్ ద సేమ్ టైం మరీ ప్రతిదానికి మీ మీద దీనికి ఏంటి సొల్యూషన్ అని చెప్పి ప్రతిదానికి మీ వరకు రావాలి, అందుకని అట్లా పెట్టుకోమని చెప్తాం. అయితే ఇలా పెట్టుకున్నా కూడా ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఇలా గ్యాప్ ఉందనుకోండి, మీరు 3 ఇయర్స్ పెట్టుకుంటారు అవుట్ ఆఫ్ 10 ఇయర్స్, రిమైనింగ్ 7 ఇయర్స్కి ఏం చేశారని అడుగుతారు. మీరు సమయం ఏదో చెప్తారు. కానీ కొన్ని కంపెనీస్లో వాళ్ళ పాలసీస్ ఎలా ఉంటాయంటే, మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, సమ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇందాక చెప్పినట్టుగా బీటెక్ కానీ బీఎస్సీ కానీ లేకపోతే ఎంటెక్ కానీ ఏదైనా కానీ, అది కంప్లీట్ అయినా మ్యాక్సిమం 5 ఇయర్స్ లోపల మీరు ఐటీలోకి వచ్చేయాలి అని చెప్పి వాళ్ళు రూల్ పెట్టుకుంటారు. సో అలాంటి కంపెనీస్లో కూడా మీకు ఛాన్సెస్ ఉండవు. బట్ ఏంటంటే ఇందాక చెప్పినట్లుగా ఈ క్యాండిడేట్స్ అందరికీ కూడా 30-40% కంపెనీస్లోనే వాళ్ళు రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వన్ థింగ్ ఈజ్, నేను ఎవరిని కూడా నో అని చెప్పను, ఎందుకంటే ఎవరికి ఏ పక్క నుంచైనా అవకాశం రావచ్చు. కానీ ఏంటంటే నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది చెయ్యాలి అనుకుంటే మాత్రం చెయ్యండి. మీ ప్రెజెంట్ జాబ్ వదిలిపెట్టకుండా ఈ కొత్త టెక్నాలజీని నేర్చుకోండి. ఒక 1 ఇయర్ టైం పెట్టుకోండి, ఒక 3 మంత్స్ నేర్చుకోవడానికి, ఇంకొక 2 మంత్స్ కంప్లీట్గా దాని మీద ప్రాక్టీస్ చేసుకుని రెజ్యూమే అప్లోడ్ చేసుకుని మీరు ఇంటర్వ్యూస్కి, వచ్చిన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉండండి. ఓకే, వచ్చిందనుకోండి, వెల్ అండ్ గుడ్. రాలేదు అంటే మీ జాబ్ ఏదో మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. వదిలేయడం అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటారు కొంతమంది, ఒక 5 ఇయర్స్ బ్యాక్ ట్రై చేసి ఉండాల్సిందండి, ఇప్పటికి 15 ఇయర్స్ అయిపోయింది నాది బీటెక్ అయ్యి ఇట్లా అనుకుంటూ ఉంటారు. సో అట్లా మీకు మీరే సారీ చెప్పుకునే పరిస్థితి ఉండకూడదు అనుకుంటే ఒకసారి ట్రై అయితే చేసుకోండి. కానీ ఒక జాయిన్ అయినప్పుడు మాత్రం 100% విల్లింగ్తో ఉంటేనే జాయిన్ అవ్వండి. లేకపోతే మాకు మీరు ఫీజు పే చేసినా మీకు ఉపయోగం ఉండదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరు క్లాసులకి రారు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించదు ఆ టాపిక్, అది చెప్పకుండా వేరే ఏదో చెప్తూ ఉంటారు, నాకు జాబ్లో ఆక్యుపైడ్గా ఉన్నాను అది ఇది అని. సో అందుకని ఏంటంటే ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మీరు డెసిషన్ తీసుకోండి. తర్వాత, డస్ యువర్ ట్రైనర్ హ్యాస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్? ఎస్, హ్యాస్ అరౌండ్ 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి, కంప్లీట్ గా క్లౌడ్ విత్ డెవాప్స్ మీదనే వర్క్ చేస్తున్నారు. తర్వాత, వాట్ ఈస్ ద ట్రైనర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లౌడ్ అండ్ విచ్ కంపెనీ హీస్ వర్కింగ్ ఫర్ అంటే, ఇందాక చెప్పినట్లుగా 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నారు ఆయన. ప్రెసెంట్ జాబ్ చేయట్లేదు, కంప్లీట్ గా జాబ్ క్విట్ చేసి మన దగ్గర ట్రైనింగ్స్ లోనే ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే, తర్వాత, డూ యూ గివ్ 100% జాబ్ గ్యారంటీ అని అడుగుతూ ఉంటారు. స్ట్రిక్ట్ గా నో అండి, మేము జాబ్ గ్యారంటీ ఇవ్వము, మేము ఇచ్చేది ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మాత్రమే, అంటే ప్లేస్మెంట్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తాం మీకు, అది 1 ఇయర్ వరకు ఉంటాయి. ఓకే, అండ్ ఇన్ విచ్ కంపెనీ డూ యూ గివ్ మీ ప్లేస్మెంట్ అండ్ వాట్ ఈస్ ద ప్యాకేజ్ అంటూ ఉంటారు. ఇది నేను చెప్పిన ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనే మాటను సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట, అయినా పర్వాలేదు నేను చెప్తాను. మేము, మాకు ఏ కంపెనీ తోటి డైరెక్ట్ గా టైఅప్ అయితే లేదు. ఓకే, మేము మా టీం ఉంటారు, వాళ్ళు ఏంటంటే అక్రాస్ ఇండియా, ఇండియాలో ఎక్కడ జాబ్స్ పడినా మేము ఐడెంటిఫై చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాం. దానికి సెపరేట్ పోర్టల్ ఉంటుంది, మిమ్మల్ని అందరినీ అందులో జాయిన్ చేస్తాం మేము. ఓకే, అక్కడ మీరు మీ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకుని మీకు సూట్ అవుతుందంటే మీరు అప్లై చేసుకుని మీరే అటెండ్ అవ్వాలి. ఓకేనా? అండ్ ప్యాకేజ్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మనం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎంత బాగా ఇంటర్వ్యూ పెర్ఫామ్ చేసామన్న దాన్ని బట్టే ఉంటుంది తప్ప, మనం నెంబర్ ఆఫ్ ఇయర్స్ రెజ్యూమేలో పెట్టినంత మాత్రం దాని ప్రకారం రాదు. అండ్ అట్ ద సేమ్ టైం మీ కరెంట్ ప్యాకేజ్ ఎంత అన్న దాన్ని బట్టి దాని మీద ఒక 20-30% మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనండి? తర్వాత, కెన్ అటెండ్ ఏ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ కోర్స్ అంటే, ఎస్ యూ కెన్. డూ యూ ప్రొవైడ్ ఎనీ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్ అంటారు. అంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ మాకు ప్రాక్సీల్ చేయమని అడుగుతూ ఉంటారు, లేదు అంటే ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత జాబ్ సపోర్ట్ ఇవ్వమని చెప్పి పే చేస్తామండి మీకు అని అడుగుతూ ఉంటారు. ఇవి మేము, ఈ సర్వీసెస్ మేము ప్రొవైడ్ ఓకేనా, మేము ఇచ్చేది 100% వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. మీరు చూసుకుంటే డెవాప్స్ రిలేటెడ్ గా చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ తోటి మేము కోర్స్ అనేది డిజైన్ చేస్తాం, అవన్నీ కూడా 100% క్లాస్ లో కవర్ చేస్తాం. ఓకే, అంతేగాని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ మీకు డౌట్స్ వచ్చాయనుకోండి, ఎలా క్లారిఫై చేసుకుంటారంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, క్లాస్ లో ఎప్పటికప్పుడు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు, లేదు అంటే మీకు డిస్కషన్ ఫోరమ్స్ ఇస్తాం మేము. ఆ డిస్కషన్ ఫోరమ్స్ అనేవి మావి చాలా యాక్టివ్ గా రన్ అవుతూ ఉంటాయండి, చాలా మంచి స్టూడెంట్స్ అందరూ కూడా మంచి, ఒకళ్ళకి డౌట్స్ వస్తే ఇంకొకళ్ళు క్లారిఫై చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ డిస్కషన్ ఫోరమ్స్ లో డిస్కస్ చేయొచ్చు, అక్కడే ట్రైనర్ ఉంటారు, యాజ్ అన్ అడ్మిన్ నేను కూడా ఉంటాను. మీకు మీ లెవెల్లో సాల్వ్ కాని ఇష్యూస్ ఏమైనా ఉంటే మీ ట్రైనర్ మీకు అడ్వైస్ చేస్తారు అనమాట, దానికి ఇష్యూ ఎలా సాల్వ్ చేసుకోవాలి అని. ఓకేనా? తర్వాత, డూ యూ ప్రొవైడ్ ప్రాక్సీ సపోర్ట్ అంటే, నో, స్ట్రిక్ట్లీ నో, మేము అసలు ప్రాక్సీ ఇలాంటి సపోర్ట్స్ ప్రొవైడ్ చేయము. వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ డూ యూ ప్రొవైడ్ అంటే, వీ ప్రొవైడ్ బోత్ రిటర్న్ అండ్ వీడియో మెటీరియల్ విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. అలాగే డూ యూ గివ్ మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డమ్స్ అంటే, ఎస్ వీ డూ ప్రొవైడ్. ఓకే, కెన్ ఐ గెట్ ఎ జాబ్ విత్ అన్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ హౌ మచ్ ప్యాకేజ్ డూ ఐ గెట్? అంటే కొంతమంది సర్టిఫికేషన్ చేస్తే
దానివల్ల వచ్చే వాల్యుడేషన్ గురించి అడుగుతూ ఉంటారు. ఈ సర్టిఫికేట్ చేయొచ్చండి. సర్టిఫికేట్ చేయడం ద్వారా మీకు ఏమొస్తుందంటే మీకు ప్రిఫరెన్స్ అనేది పెరుగుతుంది. సారీ గైస్, ఓకే. సర్టిఫికేట్ అనేది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కొన్ని కంపెనీలు స్ట్రిక్ట్ గా సర్టిఫైడ్ వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి రండి అని చెప్తూ ఉంటాను. అలాంటప్పుడు మీరు సర్టిఫికేషన్ అనేది ఫినిష్ చేసుకుని రెడీగా ఉంటే మీకు మీ రెజ్యూమేకి ఇంకా వాల్యుడేషన్ ఉంటుంది, త్వరగా కాల్స్ వస్తాయి. ప్యాకేజ్ అనేది ఇందాక చెప్పినట్లుగా మనం ఇంటర్వ్యూ ఎలా చేసామో అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో కెన్ ఐ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ బ్యాచ్ ఇన్ కేస్ ఐ మిస్ ద క్లాసెస్ ఇన్ ద కరెంట్ బ్యాచ్ అంటే 90% మేము యాక్సెప్ట్ చేయమండి. జెన్యున్ రీజన్ ఉంటే గనక మీరు నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఈ బ్యాచ్ రిలేటెడ్ కంప్లీట్ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ లో 25% పేమెంట్ చేయాలి, అప్పుడు నెక్స్ట్ బ్యాచ్ లోకి అలో చేస్తాం. ఓకేనా? అంతేగాని జస్ట్ లైక్ దట్ కొన్నాడు నేను ఇందాక చెప్పినట్లుగా కొంతమంది స్టూడెంట్స్ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఓకే వీడియోస్ ఉన్నాయి కదా చూసుకుందాం లే చూసుకుందాం లే అని వదిలేసి కొన్నాళ్ళు పోయిన తర్వాత అవన్నీ చూసేసరికి వాళ్ళకే భయం వస్తుంది, తర్వాత క్లాసులకు వస్తామండి అంటూ ఉంటారు. అలాంటి రీజన్స్ తోటి మేము యాక్సెప్ట్ చేయము. మీకు జెన్యున్ రీజన్ ఉంటే ఈ బ్యాచ్ రిలేటెడ్ కంప్లీట్ పేమెంట్ చేయాలి, నెక్స్ట్ బ్యాచ్ ది 25% పేమెంట్ చేస్తే అప్పుడు మిమ్మల్ని అలౌ చేస్తాం. ఓకే, డూ యూ గివ్ మీ రిఫండ్ ఇన్ కేస్ ఐ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ ద కోర్స్ అంటే నో, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి, రిఫండ్ ఆప్షన్ ఉండదు. మీరు కనుక నెక్స్ట్ బ్యాచ్ లోకి జాయిన్ అవ్వాలనుకుంటే ఇందాక చెప్పినట్లుగా నేను చెప్పినట్లుగా 25% పే చేసి అవ్వచ్చు, బట్ రిఫండ్ ఆప్షన్ అయితే ఉండదు. ఓకేనండి, ఇవన్నీ ఆలోచించి చూసుకోండి స్ట్రిక్ట్ గా. మీకు నేను ఇందాక చెప్తున్నాను జాబ్ రిలేటెడ్ నాలెడ్జ్ రిలేటెడ్ గా 100% బెస్ట్ అయితే మేము ఇస్తామండి. మీ వైపు నుంచి మీరు ఒక 2 అవర్స్ మినిమం మీ షెడ్యూల్ లో ప్లాన్ చేసుకోండి. ఇవాళ మార్నింగ్ 7 to 8:30 క్లాస్ జరిగింది అంటే మిగిలిన అవర్స్ లో అట్లీస్ట్ ఒక 2 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా మీ షెడ్యూల్ డిజైన్ చేసుకోండి 3 మంత్స్. ఓకేనండి, ఆ తర్వాత మీకు ఖచ్చితంగా బెస్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. దట్స్ ఆల్ అండి. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, నేను అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను. ఐ మీన్ థింక్ హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళకి ఇస్తాను నేను. జాస్తి ప్లీజ్ అన్మ్యూట్. హలో హలో, యా యా చెప్పండి. యా యా సో యాక్చువల్లీ ఏం లేదండి, ఇప్పుడు డెవాప్స్ అంటే ఇప్పుడు ఈ మల్టిపుల్ టూల్స్ ఇవన్నీ కదా. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటి అంటే లైక్ వై ఐఎమ్ సీకింగ్ వాంట్ టు జాయిన్ దిస్ కోర్స్ అండ్ అంతా అంటే ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు డెవలప్ ద మైండ్ సెట్ ఆఫ్ హౌ టు అనలైజ్ థింగ్స్. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ ర్యాండమ్ గా ఇచ్చి చెయ్యి అన్నారు. సో యూజువల్లీ మనం ట్రైనింగ్ లో ఈ సర్వీసెస్ వాడుతాం, ఇంట్లో వాడతామని అర్థమైంది. బట్ ఆ థింకింగ్ అనేది మనకి హౌ టు అనలైజ్, ఓకే అది ఇక్కడ ఇట్లా ఇక్కడ ఇలా ఇన్స్టాల్ చేశారు, దీన్ని మనం ఇలా చేయాలి, ఇది ఇది ఈవెన్ అప్పుడప్పుడు కాన్ఫరెన్స్లు చూసినా మనకి ఏమైనా చూసిన డాక్యుమెంట్ చూసినా అంత త్వరగా మేము గ్రాస్ప్ చేసుకోలేము. సో లైక్ ఐ వాంట్ లైక్ ట్రైనింగ్ తో పాటు కొంచెం డీబగ్గింగ్ స్కిల్స్ కానీ అవి కూడా ఏమన్నా ఉండే హెల్ప్ఫుల్ గా ఉంటుందా? నేను ఇందాక రాహం మీకు ఆల్రెడీ దీనికి చెప్పారు, ట్రబుల్ షూటింగ్ అనేది ఎట్లా ఉండాలి అన్నది ఖచ్చితంగా మీకు చెబుతాము అని చెప్పి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే, ఎందుకంటే మేము మీకు ఇందులో చెప్తున్నట్లుగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈక్వలెంట్ నాలెడ్జ్ ఇస్తాము అంటే ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఆ నాలెడ్జ్ అనే కాదు, ఏదైనా ఇష్యూ వస్తే మనం ఎలా రెస్పాండ్ కావాలి, ఎలా ట్రబుల్ షూట్ చేయాలన్నది కూడా మేము చెప్తాం. ఓకే యా యా దట్ ఈస్ మై ప్రైమరీ ఇంట్రెస్ట్ ఆఫ్ జాయినింగ్ సచ్ కోర్స్ అండి, సో అందుకని అడిగాను. ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనము నంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కొక్క టాపిక్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారానే అది మనకు అలవడుతుంది. ఓకే, మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే క్లాస్ లో రాహం వచ్చినా చెప్పినా నేను చెప్పినా ఒక్కొక్క టాపిక్ రిలేటెడ్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తాం. మీరు దాన్ని 10 రకాలుగా ప్రాక్టీస్ చేయాలి. గూగుల్లో చేయడం అనే దాన్ని ఒక అలవాటుగా పెట్టుకోవాలి. ఒక ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ మీ ఓన్ గా మీరు ట్రై చేసుకోవాలి. సాల్వ్ అవ్వలేదు అనుకోండి ఇమీడియట్ అడగొద్దు అని నేను చెప్పను, మీరు డిస్కషన్ ఫోరమ్స్ లో అడగండి నేను కాదనండి. కాకపోతే దానికి ముందర మీరు కొంత వర్క్ చేయండి అని చెప్తాను. అంటే మీరు కొంత గూగుల్ చేయడము, అంటే 10 మంది మాట్లాడుతున్న విషయాలు మీరు చదివారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఏదో స్టెప్ వైజ్ స్టెప్ 1 ఇలా చేయి, స్టెప్ 2 ఇలా చేయండి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రం ఉపయోగం ఉండదు. ఓకే, ఇష్యూ వస్తుంది నెట్వర్క్ రిలేటెడ్, ఏదో ఒక మీరు ఒక సర్వర్ క్రియేట్ చేశారు, నెట్వర్క్ రిలేటెడ్ ఏదో ఇష్యూ వచ్చిందా, సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు,
దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు జస్ట్ సింపుల్ గా ఒక మీ ఓన్ వర్డ్స్ లో మీరు గూగుల్లో టైప్ చేసిన 100 ఆన్సర్స్ వస్తాయి. యా ఓకే, ఆ అవి చాలు ఫస్ట్ థింగ్. అక్కడ కూడా మీకు కొన్నిసార్లు ఏంటంటే మనకి టెక్నికల్ టెర్మినాలజీ మీద ఇమీడియట్ గా మనకు అంత కమాండ్ ఉండకపోవచ్చు, అది తప్పేం కాదు, అది ప్రాక్టీస్ తోటి వస్తుంది, డోంట్ వరీ. అలాంటి టైంలో కూడా మీకు సాల్వ్ కాకపోతే డిస్కషన్ ఫోరం లో డిస్కస్ చేయండి. మీకు డిస్కషన్ ఫోరమ్స్ అనేవి ఈ 3 మంత్స్ మేము కంప్లీట్ గా మేము యాక్టివ్ గా ఉంటాం. ట్రైనర్స్ అనేవాళ్ళు మీకు 100% సపోర్ట్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ మీకు డిస్కషన్ ఫోరమ్స్ లో మా వైపు నుంచి లిమిటెడ్ గానే ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే స్టూడెంట్స్ రిమైనింగ్, ఈవెన్ మాది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ బ్యాచ్ వాళ్ళు కూడా స్టిల్ ఇక్కడ ఇప్పుడు మా డిస్కషన్ ఫోరమ్స్ లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇలా చేశాను, ఇట్లా వచ్చింది, ఎవరికైనా ఇట్లా వచ్చిందా అని అడుగుతూ ఉంటారు. కొంతమంది సమాధానం చెప్తూ ఉంటారు. మాకు ఇంట్రెస్ట్ కనిపిస్తే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి సమాధానం చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ డౌట్స్ అనుకోండి వాళ్ళ లెవెల్లో సాల్వ్ అయిపోతుంది. కొన్నిసార్లు మాకే ఛాలెంజింగ్ అనిపిస్తాయి. ఈ ఇష్యూ ఏంటి మనకు కాలేదు, ఎప్పుడు వీళ్ళు ఎవరికో వచ్చింది అనిపించింది అనుకోండి, మేము కొంత దాని మీద వర్క్ చేసి ఇదిగో మేము ఇట్లా చేస్తాం, మాకు ఇలాగ వచ్చింది, మీరు ఇట్లా ట్రై చేయండి అని చెప్పి మేము కూడా చెప్తూ ఉంటాం. ఓకేనండి. ఓకే, యా గాట్ యు సార్. సార్ అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. యూజువల్లీ మనకి ఇప్పుడు వెన్ వి డీల్ విత్ డేటాబేస్ డిప్లాయ్మెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు క్లస్టర్ రిలేటెడ్ కానీ ఇవన్నీ వెళ్ళినప్పుడు నెట్వర్కింగ్ పార్ట్ కూడా మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కదా. సో ఆ నెట్వర్కింగ్ సైడ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారా సార్? అంటే నాకు అంటే ఐ డింట్ వెంట్ త్రూ ద పోస్ట్ అండ్ ఎస్ నెట్వర్కింగ్ రిలేటెడ్ గా మనకి క్లౌడ్ లోనే సర్వీసెస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ అని పెట్టుకున్నామంటే మనం ఏడబ్ల్యూఎస్ లోనే మన రిసోర్సెస్ అన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. దానికి అవును. నెట్వర్కింగ్ ఎలా సెటప్ చేయాలి, దానికి సెక్యూరిటీ ఎలా సెటప్ చేయాలి, అదంతా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే ఓకే సార్, షూర్. యా అంతే సార్, థ్యాంక్స్. మ్యూట్ లోకి వెళ్ళిపోండి. నాగసాయి గౌతమ్. హలో, యా ఏమండి, మీరు కోడింగ్ లాంగ్వేజ్ క్లియర్ గా అవసరం లేదని చెప్పారు కదా. లైనక్స్ యూజ్ చేయడానికి, అంటే లైనక్స్ యూజ్ చేయడానికి యూజువల్ గా పైథాన్ యూజ్ చేస్తారు కదా, మనకి ఆ బేసిక్ లైనక్స్ కమాండ్స్ యూజ్ చేస్తామా లేకపోతే విత్ ఇన్ పైథాన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందా మనకి? మీరు పైథాన్ అవసరం ఏమి లేదని ఉండదు, చెప్పారు కదా. పైథాన్ అవసరం లేదు. అవన్నీ కూడా ఏంటంటే రిక్వైర్మెంట్ బేస్డ్ అండి. కొన్ని కంపెనీస్ ఏమంటాయి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం పైథాన్ స్క్రిప్టింగ్ యూస్ చేస్తూ ఉంటారు. మా కొన్ని ఓకే. కంపెనీస్ ఇట్లా షెల్ బాష్ ఇట్లా వెళ్తూ ఉంటారు. మనము ఇలాంటి వాటికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక దాని మీద వర్క్ చేస్తే ఇంకో దాని మీద వర్క్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, మనం ఏం చెప్పాలంటే మా కంపెనీలో మా రిక్వైర్మెంట్స్ ఇట్లా ఉన్నాయి, మేము ఇలా వర్క్ చేస్తాం, మీ దాంట్లో అది రిక్వైర్మెంట్ అయితే నేను అది నేర్చుకుంటా, అది పెద్ద విషయం కాదు అని చెప్పి మనం చెప్పి మనం కన్విన్స్ చేయొచ్చు వాళ్ళు. ఒక ఓకే. ఎవరైనా అంతే, ఎవరు అండ్ వన్ కూడా థింగ్ మనం ఇప్పుడు కంటిన్యూ. సో ఎవరు కూడా అన్ని టెక్నాలజీస్ మీద 3-4 ఇయర్స్ లో ఎక్కడ ఎవరు వర్క్ చేయరండి. కాకపోతే కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను చేయగలను, ఇంకొకటి నువ్వు నాకు ఇచ్చినా నేను నేర్చుకుని నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీరు కనుక చూపించగలిగితే అసలు పెద్ద విషయాలు కాదు. ఓకే. ఓకేనా, అండ్ అది వన్ ఆ మోర్ థింగ్, కాన్ఫిడెన్స్ ఎండ్ ఆఫ్ మీకు ది డే మనం రావాలి ప్రాక్టీస్ అంటే. చేయాలన్నారు కదా. అవును అప్పుడు మనం బేసిక్ గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి మనందరికి. ఇప్పుడు లైనక్స్ కమాండ్ సిస్టమ్ అవును, మనం ఎక్కడ యూజ్ చేస్తామండి? ప్లాట్ఫామ్ మీరు మనకి ఏమైనా ఏడబ్ల్యూఎస్ VM ప్రొవైడ్ లో చేస్తారా లేకపోతే ఏమన్నా క్లౌడ్ లో మీరే ఇస్తారా? వినండి చెప్తాను. మీకు ఏంటంటే మన ఈ క్లౌడ్ లోనే మీరు అందరూ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అక్కడ ఓకే మనము EC2 అనే ఒక సర్వీస్ ఉంటుంది, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అని చెప్పి, ఓకే అది యూజ్ చేసుకుని మనము VMs క్రియేట్ చేసుకుంటాం. అది లైనక్స్ VM అయినా విండోస్ VM అయినా ఏదైనా చేసుకుంటాం, ఓకే దాంట్లోనే మనం వర్క్ చేస్తాం. అక్కడ మీకు మేము ఓకే ఏం చెప్తామంటే లైనక్స్ తోటి వర్క్ చేయడం ఎలాగా అనేది ఒక లైనక్స్ ఇన్స్టెన్స్ ద్వారా చూపిస్తాం. మీ అందరికి ఓకే మేము ఏదైనా కూడా ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రతి సర్వీస్ మనకి AWS లో ఒక లిమిట్ వరకు ఫ్రీగా అవైలబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఓకే ఆ లిమిట్స్ లో ఫ్రీగానే మీరు ఎలా నేర్చుకోవచ్చు, ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నది మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే ఓకే దట్స్ ఇట్ రైట్. థ్యాంక్ యూ. తర్వాత షణ్ముగన్. హాయ్ శ్రీనివాస్. యా అంటే మనకి ల్యాబ్స్ ఎలా అంటే ఇప్పుడు AWS కి అయితే ఫైన్ మనకి దీంట్లో ఉంటుంది, బట్ గ్రఫానా టెరాఫార్మ్స్ కి దీనికని ల్యాబ్స్ కావాలి కదా? అన్ని ప్రాక్టికల్ మనం AWS లో చేస్తాం అవన్నీ కూడా. ఇప్పుడు మీకు అవి చేయాలంటే మీకు ఏం కావాలి, ఒక సర్వర్ కావాలి, అవునా? ఆ సర్వర్స్ మనం AWS లో క్రియేట్ చేసుకుంటాము, దాంట్లోనే ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. అండ్ అర్థమైందా? మామూలుగా మనకు ఓఎస్ సిస్టమ్ విండోస్ ఓన్లీ లినక్స్ అండ్ రెడ్ హ్యాట్ ఉబుంటు అవి కూడా నేర్పిస్తారు. అన్నీ ఉంటాయి,
రాహుల్ మనం ఏమేం చెప్తున్నామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆయనకి. లినక్స్ లో మీకు రెడ్ హ్యాట్ కానీ, యా ఫైన్ ఫైన్, సో లినక్స్ లో ఏంటంటే అండి మనకి రెడ్ హ్యాట్ కానీ ఉబుంటు కానీ ఇవన్నీ ఫ్లేవర్స్ అనమాట. ఓకే, సో మనం ఎప్పుడైతే ఈసీ టు క్రియేట్ చేస్తామో అక్కడ అవైలబుల్ గా ఉంటాయి మన ఫ్లేవర్స్, రెడ్ హ్యాట్ కానీ ఉబుంటు కానీ. మన కోర్స్ లో అయితే మనం రెండు కవర్ చేస్తాం, రెడ్ హ్యాట్ అండ్ ఉబుంటు. ఈవెన్ మీకు రియల్ టైమ్ లో కూడా ఎక్కువ ఉబుంటు రెడ్ హ్యాట్ మాత్రమే కనపడుతుంది, ఆ రెండు ఇక్కడ మీకు కవర్ అయిపోతుంది రెండు మరి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, సో ప్రొమీథియస్ గ్రఫానా అన్నారు కదా, సో ప్రొమీథియస్ గ్రఫానా మీరు సెటప్ చేయాలన్న టూల్స్ అవసరం లేదు. సో మన లైనక్స్ లోనే ప్రొమీథియస్ అండ్ గ్రఫాన్ ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. అండ్ ఈవెన్ టెరాఫామ్ కూడా ఏంటి అంటే మాకు చాలా మంది విజువల్ స్టూడియో కోడ్ వాడతారు, అది అవసరం లేకుండా వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ఈసీ టు, లేదంటే మనకి టెరాఫామ్ క్లౌడ్ అని ఉంటుంది అనమాట, ఒక సపరేట్ అకౌంట్, అక్కడ నుంచి కూడా మీకు విజువల్ స్టూడియో కోడ్ లేకుండా మీరు కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. వీ హావ్ లాట్ ఆఫ్ మెథడ్స్ టు డూ ఇట్. ఓకే, అట్లా. అండ్ వన్ మోర్ థింగ్ అంటే లైక్ ఇక్కడ మీరు ఇందాక ప్రొమీథియస్ గ్రఫా అన్నారు కదా, సో మోస్ట్లీ లైక్ ఆ టూల్ ఐడియా ఉందండి లైక్ మీకు, జస్ట్ క్యాజువల్ అడుగుతున్నా. నాకు అది ఐడియా లేదు, బట్ నేను టెరాఫామ్ అంటే నేను అజూర్ లో వర్క్ చేస్తుంటాను, అజూర్ టీమ్ లీడ్ అన్నమాట. సో నేను ఓకే ఓకే గ్రేట్ గ్రేట్ సో అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే మీకు ఒక చిన్న పాయింట్ చెప్పడానికి. సో బేసికల్లీ మనకి ప్రొమీథియస్ గ్రాఫ్ అనే సెటప్ లైక్ ఎంత టైం పట్టొచ్చు మాక్సిమం, లైక్ ఆ రెండు డాష్ బోర్డ్ డిజైన్ చేయాలంటే మనకి సెటప్ కి? అంటే నాకు అసలు గ్రఫన సైడ్ ఐడియా లేదు నాకు కంప్లీట్ గా, నాకు ఓకే ఓకే నేను కంప్లీట్ గా అజూర్ ఇది సర్వీసెస్ పైన వర్క్ చేస్తాను. ఓకే 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 ఫైన్. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే క్వశ్చన్ అనేది, సో మన దగ్గర నేను చెప్పాను కదా ఇందాక మీకు ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఉంటాయి అని చెప్పేసి, ప్రొమీథియస్, గ్రఫానా, నోడ్ ఎక్స్పోర్టర్ ఈ మూడు టూల్స్ సెటప్ చేయాలంటే మాన్యువల్ అయితే ఇట్ టేక్ మోర్ దాన్ 10 to 15 minutes అనమాట మాన్యువల్ గా అయితే. బట్ నేను ఒక స్క్రిప్ట్ రెడీ చేశాను, ఆ స్క్రిప్ట్ మీరు యూజ్ చేస్తే వితిన్ 15 seconds ప్రొమీథియస్, గ్రఫానా, నోడ్ ఎక్స్పోర్టర్ మూడు ఇన్స్టాల్ అయిపోతుంది 15 seconds లో మాత్రమే. సో అట్లా అనమాట. ఈవెన్ ఇప్పుడు మన టామ్ క్యాట్ ఉంది, టామ్ క్యాట్ మాన్యువల్ సెటప్ 10 minutes పడుతుంది ఈజీగా, 10 or 5 minutes మాక్సిమం. బట్ నా స్క్రిప్ట్ వాటికి ఏంటి అంటే దాన్ని 10 seconds లో మనం ఆటోమేట్ చేయొచ్చు అనమాట. ఎట్లా ఉంటుందంటే కంప్లీట్ ఏ సెటప్ మీరు తీసుకున్నా కానీ ప్రతి ఒక్క దానికి నేను ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసా, ఆ స్క్రిప్ట్ రాస్తే 10 నిమిషాలు జరగాల్సిన వరకు మనకు 1 minute కంటే తక్కువ అయిపోతుంది అనమాట, అంత ఆటోమేషన్ గా ఉంటుంది. యా థ్యాంక్ యూ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. సో ప్రసాద్ ఆ షెల్ స్క్రిప్టింగ్ చెప్తానండి మీకు. ఓకే, షెల్ స్క్రిప్టింగ్ లో టూల్స్ ని మనం ఎలా ఆటోమేట్ చేస్తాం, సెటప్ కానివ్వండి, అవర్స్ మీకు డైలీ యాక్టివిటీస్ ఎలా ఆటోమేట్ చేయాలి ఇవన్నీ చెప్తాను నేను, డోంట్ వరీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ రామ్. తులసి ప్లీజ్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. యా హాయ్ అండి. వన్ స్మాల్ డౌట్ ఏంటంటే ఐ వాంట్ టు డూ దిస్ AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ అండ్ అసోసియేట్ సర్టిఫికేషన్. సో ఈ కోర్స్ బేసికలీ ఆ కంటెంట్ అంతా కవర్ చేస్తుందా? నో నో నో, దానికి మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ క్లౌడ్ ప్రాక్టీషనర్ వరకు ఇది ఓకే, కానీ మీరు అసోసియేట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకోవాలి. ఇది ఓకేనండి? ఐ థింక్ తులసి మీరు మ్యూట్ లో కలిపారా, మళ్ళీ హ్యాండ్ రేస్ చేయండి తులసి. మీరు యా తులసి. ఓకే యా ఐ గాట్ ఇట్ అండి. యా యా థ్యాంక్ యూ. సో తర్వాత ప్రమోద్ ప్లీజ్ అన్మ్యూట్ చేస్తారు. ఇది బిల్డ్ కాన్ఫిగరేషన్ కి జెన్కిన్స్ అని చెప్పారు కదా, సో హౌ అబౌట్ ద బిట్ బకెట్ అండ్ బ్యాంబూ ఫర్ దట్ వన్? బిట్ బకెట్ అండ్ బ్యాంబూ మనం యూజ్ చేయట్లేదండి. రాహుల్? నో 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 లేదండి, మనం ఓన్లీ జెన్కిన్స్ మీద డిపెండ్ అవుతాం ఇక్కడ, ఎందుకంటే జెన్కిన్స్ ఓపెన్ సోర్స్ టూల్ కాబట్టి వి హావ్ లాట్ ఆఫ్ మనకి దాని క్రేజ్ ఉంటుంది, డిమాండ్ కూడా దానికి ఎక్కువ ఉంటుంది ఫ్రీ కదా. సారీ, సో డిఫరెన్స్ ఏంటి చెప్తారా కొంచెం జెన్కిన్స్? డెఫినెట్లీ డెఫినెట్లీ, జెన్కిన్స్ కి బ్యాంబూ డిఫరెన్స్ ఏంటి, గిట్ ల్యాబ్ కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ డిఫరెన్స్ చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. యా ఎందుకంటే మా ఆర్గనైజేషన్ లో బిట్ బకెట్ బ్యాంబూ యూజ్ చేస్తారు, సో దట్స్ వై అన్నమాట. షూర్ షూర్ డోంట్ వరీ, మీరు బిట్ బకెట్ వాడినా ఆర్డర్స్ బ్యాంబూ వాడినా ఆర్ జెన్కిన్స్ వాడినా ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే కి మనకి సిఏ జరగాలన్నమాట, సిఏ ప్రాసెస్ చెప్తాను, జెన్కిన్స్ కి మిగతా టూల్స్ ఆల్టర్నేట్స్ ఏంటి కూడా చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. బిల్డ్ ఫెయిల్ అయితే సో వేర్ వి కెన్? షూర్ షూర్, సి మీకు బిల్డ్ ఫెయిల్ అయిందంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మీకు అది బిల్డ్ ఫెయిల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్సోల్ అవుట్పుట్ కావాలి, కన్సోల్ అవుట్పుట్ లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎర్రర్ అనేది మీకు సర్వర్ లెవెల్ ఇష్యూ, కోడ్ లెవెల్ ఇష్యూ, లేకపోతే కాన్ఫిగరేషన్ లెవెల్ ఇష్యూ, ఇట్లా మనకి మల్టిపుల్ లెవెల్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. కోడ్ లెవెల్ ఇష్యూ అయితే ఎలా రిజాల్వ్ చేయాలి, సర్వర్ లెవెల్ అయితే ఏ కాన్ఫిగరేషన్ చెక్ చేయాలి, జాబ్ లెవెల్ అయితే ఎక్కడ డిపెండెన్సీ మిస్ అయిందని చెప్పి మీకు కంప్లీట్ గా చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్.
సో మీరు ఇది కూడా చెప్తారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ సిఐసిడి పైప్ లైన్ ద్వారా క్రియేట్ చేయడం చెప్తారు. చెప్తానండి, మీకు ఆల్రెడీ చెప్పాను, టెరాఫామ్ లో మనం ఒక కోడ్ రాసి దాన్ని గిట్హబ్ లో పెట్టుకొని గిట్హబ్ నుంచి జెన్కిన్స్ కి ట్రిగర్ చేసుకొని ఆ జెన్కిన్స్ ద్వారా ఈడబ్ల్యూఎస్ ఇంటిగ్రేట్ చేసి నేను పైప్ లైన్ ట్రిగర్ చేస్తాను, ఆటోమేటిక్ గా మీకు మొత్తం 3D ఆర్కిటెక్చర్ క్రియేట్ అయిపోతుంది. సో అంటే ఓన్లీ టెరాఫామ్ యూజ్ చెప్తారా, అంటే ఆన్సబుల్ యామల్ లో చేసి చూపిస్తారా? లేదు, ఐ విల్ టెల్ యు వన్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యామల్ అనేది కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్ కాదండి. మీకు యామల్ కి దీనికి కాన్ఫిగర్ చేసుకున్నట్లయితే యామల్ కి ఏంటంటే ఎక్కువ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కి వాడతాం, బట్ వేరే టెరాఫామ్ అనేది మీకు మల్టీ క్లౌడ్ ప్రొవైడర్ ఉండటం వల్ల, అదేవిధంగా మల్టిపుల్ ప్రొవైడర్ ఉండటం వల్ల నాట్ ఓన్లీ మీరు క్లౌడ్, ఇప్పుడు మీరు కావాలంటే గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు డాకర్ కంటైనర్స్ మేనేజ్ చేసుకోవచ్చు, ఆర్ క్యూబర్నెటీస్ క్లస్టర్ ని క్రియేట్ చేసుకోవచ్చు, విచ్ హాస్ లార్జెస్ట్ ఫ్లెక్సిబిలిటీ కదా. సో అది మీరు ఆన్సర్ లో చేయాలంటే చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్ అన్నమాట. ఐ హోప్ యు గాట్ మై పాయింట్. యా, బట్ ఇఫ్ ఇప్పుడు మా ఆర్గనైజేషన్ లో సో వి వాంట్ టు యూస్ ఓన్లీ ఆన్సర్బుల్ అన్నప్పుడు, సో హౌ వి నీడ్ టు కన్వర్ట్ ద కోడ్ ఫ్రమ్ టెరాఫామ్ టు ఆన్సర్బుల్? సో ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆర్గనైజేషన్ ఆన్సర్బుల్ లో కోడ్ వాడుతుంది అంటే మీ ఆర్గనైజేషన్ అనేది అవుట్ ఆఫ్ ది డేటా అని చెప్పచ్చు నేను అయితే సింపుల్ గా, ఎందుకంటే ఎవరైనా అడ్వాన్స్ టూల్కి వెళ్తారులే కానీ దానికంటే తక్కువ టూల్కి వెళ్ళరు. మీరు అవుట్ ఆఫ్ 100 ఆర్గనైజేషన్స్ వెళ్తే 100 లో 99 ఆర్గనైజేషన్స్ అనేవి టెరాఫామ్ కి ప్రిఫర్ చేస్తాయి, ఆన్సర్బుల్ లో చాలా డిఫికల్ట్ అవుతుంది మీకు వర్క్ అనేది. సో అట్లా ఒకవేళ మీకు ఆన్సర్బుల్ లో కోడ్ రాయాలనుకోండి, ఆ కోడ్ ఎలా రాయాలో చూపిస్తాను మీకు, ఇట్లా ఉంటుంది సైన్స్ ఆఫ్ కోడ్ అని చెప్పేస్తాను. ఓకేనా? ఓకే ఓకే, యా థాంక్స్. Badra, please unmute yourself. Hi, Andy. Yeah, hi, Andy. Additional information ante cloud architect the course untad annaru kada, adi tentative ga eppudu untadi anna cheppagalutra? Inkoka 1 week lo start cheyachandi, evening untundi sir batch vachi. Okay, 8:30 to 10 gaani 9 to 10:30 batch untundi, inkoka 1 week to 10 days lo start chestu. Okay, ante and one more thing andi, so యా ప్లీజ్ గో అహెడ్. మీకు అంటే టైం ఏ టైమింగ్స్ ఉంటుంది, అంటే రెండు ప్యారలల్ గా అటెండ్ అవ్వచ్చా లేదా అని? జస్ట్ అవ్వచ్చు, ఇది మార్నింగ్ అది ఈవినింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక డెమోలో ఒకరు అడిగారు, సో రీసెంట్ బ్యాచెస్ ఎవరైనా ప్లేస్ అయ్యారంటే రీసెంట్ బ్యాచ్ లో ప్లేస్ అయ్యారండి. సో అతనికి ఏంటంటే టోటల్ మనకి 3.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వెళ్ళాడు అనమాట డెవాప్స్. ఓకేనా, అది మనకి రీసెంట్ గా అయిపోయిన బ్యాచ్, ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండ్ లో అయిపోయింది, సారీ నవంబర్ స్టార్టింగ్ వీక్ లో అయిపోయింది బ్యాచ్ అనేది. సో మీకేంటంటే జాబ్ కి కావాల్సిన వాళ్ళు అయితే మీకు కన్ఫర్మ్ గా ప్రొవైడ్ చేస్తాం, బట్ దాన్ని యూటిలైజ్ చేసుకోవటం అనేది మీ హ్యాండ్స్ లో ఉంటుంది అనమాట. ఐ హోప్ ద మెసేజ్ ఇస్ క్లియర్ ఫాలో అప్. మీకు చాట్ బాక్స్ లో కూడా పెట్టాను, ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ టేక్ ఇట్. థ్యాంక్ యూ రాహుల్, ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్, మొత్తం అందరూ కూడా క్లియర్ గానే ఉన్నారు అనుకుంటున్నాను. సో మనకి రేపు కూడా ఇంకొక డెమో క్లాస్ ఉందండి, సేమ్ లింక్ తోటి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇవాళ ఏ మీటింగ్ లింక్ తో అయితే జాయిన్ అయ్యారో అది కూడా జాయిన్. ఆ తర్వాత పేమెంట్స్ డిసైడ్ అయిన వాళ్ళందరూ కూడా పేమెంట్స్ ఫినిష్ చేసుకుంటే ఆ తర్వాత మీ అందరికి కూడా ఇంట్రడక్షన్ క్లాస్ ఒకటి ఉంటుంది, ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ హూ పెయిడ్ అండ్ జాయిన్. ఓకే, వాళ్ళందరికీ కూడా ఉంటుంది, వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, యా థ్యాంక్ యూ అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, రేపు డెమో అయితే మీకు థియరిటికల్ ప్రాక్టికల్ రెండు ఉంటాయి అన్నమాట, జస్ట్ మనం థియరీ మాత్రమే చూసాం ఇంట్రో. రేపు ఆర్కిటెక్చర్ డిజైనింగ్ దగ్గర నుంచి అప్లికేషన్ డిప్లాయ్మెంట్ వరకు మీకు ప్రాక్టికల్ గా చెప్తాను. ఐ హోప్ ద మెసేజ్ ఇస్ క్లియర్ ఫాలో అప్. ఓకే, థాంక్యూ సో మచ్ రాహుల్, విల్ మీట్ అగైన్ టుమారో ఎట్ ది సేమ్ టైం విత్ ద సేమ్. ష్యూర్ అండి, థాంక్స్ అండి శ్రీనివాస్ గారు, థాంక్స్ ఎవరీవన్. సో రేపు క్లాస్ అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, రేపు క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. థాంక్స్ ఆల్, హావ్ గ్రేట్ డే. ఒక్క నిమిషం శివసాయి ఎడవని అన్మ్యూట్ చేసుకోండి, ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. అంటే 5 డేస్ అని చెప్తారా లేదా 6 డేస్? మండే టు ఫ్రైడే అండి. పద్మావతి, పద్మావతి అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇది ఈ టైమింగ్స్ ఏంటండి? ఇది ఒకసారి మార్నింగ్ నుంచి మార్నింగ్ 7 to 8, మార్నింగ్ 7 to 8, మార్నింగ్ 7 to 8:30, 1.5 hour క్లాస్. అవును అవును. ఓకే, 1.5 hour లో అంటే ప్రాక్టికల్ రిటర్న్ రెండు, అదే థియరీ ప్రాక్టికల్ రెండు పాజిబుల్ అవుతుందండి? అవి ఖచ్చితంగా అవుతుంది, ప్రాబ్లం లేదు. ఓకే, అంటే నేను ఫస్ట్ టైం అండి, ఇవి ఇవన్నీ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ గా ఉంది, అందుకని నేను జాయిన్ అయ్యాను. డోంట్ వరీ, డోంట్ వరీ, 100% అవుతుంది దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ. తులసి,
యా హాయ్ అండి, వన్ స్మాల్ డౌట్, AWS స్పెసిఫిక్ గా ఎక్స్క్లూజివ్ గా ఏదైనా కోర్స్ ఉందా అండి? AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఉంటుందండి. మీరు నాకు వాట్సాప్ లో కాల్ చేయాలి, వాట్సాప్ లో పింగ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి, నా నంబర్ ఉందిగా. ఓకే, కాల్ చేయండి, నేను చెప్తాను. యా షూర్, థాంక్యూ. సుంకా నాయక్ సార్, AWS ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు సార్? AWS మీకు ఒక 15 డేస్ లో అవుతుందండి, 15 to 20 డేస్ AWS ఉంటుంది. తర్వాత లైనక్స్ ఒక 1 వీక్ అట్లా ఉంటుంది, రిమైనింగ్ అంతా డెవఆప్స్. సార్ నాది 2015 లో బీటెక్ అయిపోయింది సార్. నాది మినిమమ్ 8 ఇయర్స్ కెరీర్ గ్యాప్ సార్, ఏం ప్రాబ్లమే ఉండదు ఉంటుందండి. మీకు ఇందాక నేను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒక ఆన్సర్ చెప్పాను, మళ్ళీ చెప్తాను. నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు మీకు ఫ్రెషర్ గా అయితే ఆపర్చునిటీ ఉండదండి, అది గుర్తుంది. మీరు ఖచ్చితంగా కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకునే వెళ్ళండి. ఓకేనా సార్? మీకు ఎవరైనా కంపెనీస్ లో హై లెవెల్ లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి హెల్పింగ్ హ్యాండ్స్ ఇస్తే తప్ప, లేకపోతే సాధారణంగా మిమ్మల్ని ఏ కంపెనీ కూడా ఫ్రెషర్ గా అయితే ట్రీట్ చేయండి. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ 0 నాలెడ్జ్ నుంచి చెప్తారు కదా సార్, బాగానే. మీరు ఆ విషయంలో ఏమి వరి అవ్వకల, కానీ మీరు చూసుకోవాల్సింది ఒక 2 to 3 అవర్స్ ఇన్ డే మీకు టైం ఉంటుందా లేదా అన్నది మాత్రమే మీరు ఆలోచించు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పవన్. పవన్ అన్మ్యూట్ చేస్తా సార్. పవన్ ఆర్ యు దేర్? యా సార్. యా గుడ్ మార్నింగ్ సార్. యా ఐ యామ్ ప్యూర్లీ నాన్ ఐటీ బ్యాక్ గ్రౌండ్ సార్, కంప్లీటెడ్ మై ఎంబీఏ ఇన్ 2017. ఓకే. యా డైలీ క్లాసెస్ కి అటెండ్ అయ్యి 2 to 3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే ఓ 3 ఇయర్స్ ప్రాక్సీ పెడితే ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లైక్ అలాగా సార్. నేను ఏమంటున్నా అంటే యా వాట్ ఎవర్ ఇప్పుడు 3 ఇయర్స్ 3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వచ్చా అని? ఖచ్చితంగా అవ్వచ్చండి. మేము చెప్పేదంతా కూడా రియల్ టైమ్ టాపిక్స్, రియల్ టైమ్ సినారియోస్ బేస్ లోనే ఉంటుంది. ఆ విషయం మీరు ప్రాక్టీస్ మీద మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టండి. ఓకే. ఏదైనా డౌట్ ఉంటే ఏమైనా కాంటాక్ట్ అవ్వడానికి ఇస్తారు ఎనీ కాంటాక్ట్ నెంబర్? నాకు చేయొచ్చు మీరు 9381136450. రాహుల్ సాయి ఏదో మెసేజ్ పెట్టారు చూడండి. ఆల్రెడీ రిప్లై ఇచ్చేస్తానండి. ఓకే. మీకు ఈ కోర్స్ కంప్లీట్ అవుతుందా, 3 మంత్స్ లో అవుతుందా, ఇలాంటి విషయాల్లో మీరు ఏ విధమైన డౌట్స్ పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మేము కవర్ చేస్తాం, అక్కడ ఉన్న ప్రతి టాపిక్ ని మేము కవర్ చేస్తాం. ఓకే. ఒకసారి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ చూడండి, మా దాంట్లో 90% పాజిటివ్ గానే ఉంటుంది మనం అంతా కూడా. ఓకే, అంతా కూడా కవర్ చేసింది. మీరు ప్రీవియస్ బ్యాచెస్ అందరూ కూడా, మేము ఇప్పుడు మీకు ఏ సిలబస్ తో ఉందో ఆ సిలబస్ చాలా వరకు ఉంది, కొన్ని అడ్వాన్స్ కాన్సెప్ట్స్ యాడ్ చేసాము, అది కరెక్టే. అవన్నీ కూడా ఖచ్చితంగా అయితే కవర్ చేస్తే ఆ విషయంలో మీరు ఎవ్వరూ వడ్డీ అవ్వాల్సిన అవసరం. ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్ రాహుల్. ఎవరికైనా నాకు ఒక 1 అవర్ తర్వాత కాల్ చేయండి, ఇమీడియట్ గా చేయకండి. నేను కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకున్న తర్వాత మాట. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Rahul. Bye-bye. Thank you, everyone. Let's meet on tomorrow's demo with some practical stuff. Yeah. Have a great day. Bye. Demo miss out.